విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ క్లిక్ చేయండి సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కను తండ్రి దయగలిగిన మా దేవ ప్రభ ముగింపు దినానికి మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం తండ్రి ఈ సభలలో ముగింపు మాటలు మేమందరం వినబోతున్నాం మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి తండ్రి మీ దాసునిగా నన్ను మరుగు చేస్తండ్రి మీ సత్యవాక్యాన్ని తండ్రి మా హృదయాంతరాలలో నుండి మీ ఆత్మ సహాయం ద్వారా మాట్లాడమని తండ్రి మీ పిల్లలను మీ మార్గములో నడిపించుటకు మీ ఆజ్ఞల మార్గమును నడిపించుటకు తగిన శక్తిని ప్రసాదించమని కూడి వచ్చిన మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారిగా ఉండక వింటున్నటువంటి మాటలు తమ హృదయాలలో భద్రం చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడుగుచున్నాం మా కన్న ఆ మ్యాన్ ప్రియమైన దేవుని పిల్లలారు ప్రభువు వెంటనే ఈ సమాజానికి ఒక వివాదాస్పదమైన గురుతు అని మొదటి రోజే మీకు చెప్పడం జరిగింది ఆయన పుట్టినప్పుడు భక్తుడు ఆయన ఎత్తుకొని మాట్లాడుతూ ఈయన వివాదాస్పదమైన గురుదు అనేకమైన వివాదాలు ఆయన చుట్టుముట్టుకుంటాయి అనేకమైన వివాదాల మధ్య ఆయన జీవితం నడుస్తుంది ఎన్నో వివాదాల చుట్టూ ఆయన ఈ భూమి మీద వచ్చిన పనిని నెరవేర్చి ఆయన వెళ్ళడం జరుగుతుంది అయినప్పటికీ ఆయన ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు యేసుక్రీస్తు ద్వారా ప్రభావితం చెంది ఆయన మాటల ద్వారా ప్రభావితం చెంది ఆయన మాటలలో ఉన్న శక్తి ద్వారా ప్రభావితం చెంది తమ జీవితాల్ని ఆయనకు అప్పగించేసుకోవడం మాత్రమే కాదు సుమా తమ ప్రాణాలని సైతం ఆయన కోసం అప్పగించేసేవారు ఉన్నారు అప్పగించిన వారు ఉన్నారు అది యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి వేసినటువంటి ఆ ముద్ర ఆ ఇంపాక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆదర్శవంతమైన జీవితం జీవించారో ఆయన మాటలు మానవ హృదయాలలోనికి ప్రవేశించినప్పుడు అంత ప్రభావవంతంగా మానవుల్ని తీర్చిదిద్దేశాయి గత రెండు దినాలుగా చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు చాలా విషయాలు ఎంత ప్రభావం మానవుల హృదయాల మీద ఆయన చూపించాడో ఎంత శక్తి కనపరచబడిందో ఎంత బలాన్ని ప్రదర్శించాడో ఆత్మీయంగా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం దైవ గ్రంథంలో ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి తడితే ఒక్కసారి వారి హృదయాలలోనికి ఆయన ప్రవేశిస్తే ఒక్కసారి మానవ జీవితంలోకి ఆ వెలుగులు వస్తే అక్కడ ఉన్నటువంటి చీకటి మొత్తం తొలగిపోతుంది ఆ తర్వాత ఆ జీవితం అనేకులకు ఆదర్శమైన జీవితంగా అనేకులకు బలాన్నిచ్చే జీవితంగా అనేకులకు దీవెనకరమైన జీవితంగా అనేకుల జీవితాలలో కొత్త వెలుగులు నింపేటువంటి జీవితంగా మారిపోతుంది అది కేవలం యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి దైవశక్తి అందుకే చెప్పాను మానవ శక్తి ప్రభావితం చేస్తే కొంతకాలమే ఉంటుంది దైవశక్తి ప్రభావితం చేస్తే శాశ్వత కాలం ఉంటుంది అని ఏసుక్రీస్తు ప్రభు వారి పేరు ఈరోజు ప్రపంచ దేశాల్లో మారి మొగు మారుమోగిపోతుంది గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో నేటికి ప్రతిరోజు అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకంగా బైబిల్ ఉంది అదంత గొప్ప విషయం ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నటువంటి గొప్ప పుస్తకం ఏది అన్ని భాషల్లో అని అంటే బైబిల్ ఎవరి మాటలు ఇవి ఏసుక్రీస్తు మాటలు ఏముంది అందులో అంత శక్తి ఎక్కడుంది అంత బలం ఎక్కడుంది వేల ఏళ్ళు గడిచిపోతున్నా ఎందుకు ఆ ప్రభావం మనుషుల మీద నుండి వెళ్ళిపోవట్లేదు అని అంటే దేవుడు ముందుగానే చెప్పాడు దావీదుకు వాగ్దానం చేశాడు సూర్యుడు నిలిచి ఉన్నంత కాలం సింహాసనం నిలిచి ఉంటుంది అని అందుకే ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ మాట మనకు కనబడుతుంది శరీరమును బట్టి ఆయన దావీదు కుమారుడు గాను ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడిను అంటాడు ప్రభావముతో నిరూపింపబడిను ఆ ప్రభావము మనుష్యులందరి మీదకి రావడం ఆ ప్రభావము ఆ శక్తి మనుష్యులలోనికి వెళ్ళడం మనుష్యులు తమ్మును తామే దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవడం ప్రియులరా ఆయన ప్రణాళికలో ఉన్న ఏ ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టలేదు ఆయన భూమి మీద జీవించిన జీవితకాలం చాలా చిన్నది చాలా తక్కువ కాలం ఉన్నారు ఆయన భూమి మీద అంత తక్కువ కాలం అండి మహా అయితే ఆయన సమాజం మధ్యలో నడిచింది ముప్పై ఏళ్ల వయసు వచ్చేంత వరకు నజరేతు దాటి బయటకు రాలేదు కేవలం ముప్పై ఏళ్ల వయసులో నజరేతు దాటి బయటకు వచ్చాడు ధర్మశాస్త్ర ప్రకారంగా ముప్పై ఏళ్ళ వయసులోనే యాజకత్వం జరిగించాలి కనుక ముప్పై ఏళ్ళ వయసులో యాజకత్వానికి వచ్చాడు ఆయన ముప్పై ఏళ్ళ వయసులో యాజకత్వానికి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మూడున్నర సంవత్సరంలో మాత్రమే ఆయన స్వార్థ పరిచర్య జరిగింది అని చెబుతారు మూడున్నర సంవత్సరాలు అంటే చాలా తక్కువ కాలం అదే అని బైబిల్ కన్సిడర్ చేయట్లేదు కానీ చాలా తక్కువ కాలం మాత్రమే ఆయన పరిచర్య చేశాడనేది మాత్రం సత్యమే ఇంత తక్కువ కాలంలో అంత ప్రభావం చూపించటం అంటే అది ఎంత గొప్ప విషయం మీరే ఆలోచించండి ఒకవేళ అదే మనం రైట్ తీసుకున్నా జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పరిచర్ చేస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంత గొప్ప ప్రాబల్యం ఎల్లలు దాటి ప్రపంచాన్ని ఆవహించి ఈరోజు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఎవరయ్యా అంటే క్రైస్తవులే ప్రపంచంలో అత్యధిక వర్గం ఏది ప్రపంచవ్యాప్తంగా అంటే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును ఆరాధించేవారు ఉన్నారు క్రీస్తును ఆరాధించని వారు ఏ దేశంలోనూ లేరు అన్ని దేశాలలోనూ క్రీస్తు ఆరాధింపబడుతున్నాడు అన్ని దేశాలలోనూ విశ్వాసులు ఉన్నారు అన్ని దేశాలలో అన్ని భాషలలో బైబిల్ ఉంది ఎందుకు ఇంత స్ఫూర్తిని ఆయన నింపగలిగాడు అంటే ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి సృష్టి ప్రారంభమైనప్పుడు దేవుడు మొదట ఒక పురుషుడిని చేశాడు ఆ పురుషుడి పేరు యాడమ్ మీ అందరికీ తెలుసు ఆ పురుషుడి పక్కటెముకను తీసి అవ్వను చేశాడు స్త్రీనిగా నిర్మించాడు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదా ముందు నిలువబెట్టి ఈమె నీకు సాటి అయిన సహాయము మీరువరు కలిసి ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అని చెప్పాడు కానీ అనతి కాలంలోనే ఈ సమాజం ఏం చేసేసిందంటే ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా స్త్రీని మార్చేసింది పూర్వకాలంలో స్త్రీ అంటే ఎందుకు అంటే కేవలం ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ మాత్రమే అంటే పిల్లల్ని కానీ ఒక యంత్రం పురుషుడిని సుఖపెట్టే ఒక యంత్రం పురుషుడి చెప్పు కింద లేదా పురుషుడి కాలి క్రింద ఒక చెప్పులాగా చెప్పు కింద రాయిలాగా స్త్రీ బతకాలంతే అంత దౌర్భాగ్యంగా అంత నీచంగా ఆడవాళ్ళని అనేక దేశాలలో చాలా నీచాతి నీచంగా ట్రీట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది పూర్వదినాల్లో ఇప్పటికీ కూడా స్త్రీ వివక్ష కొనసాగుతుందా లేదా సమాజంలో కొనసాగుతుంది కదా ఇప్పటికి కూడా స్త్రీలంటే చిన్నచూపు స్త్రీలంటే చులకన స్వభావం స్త్రీలను కించపరిచి మాట్లాడడం స్త్రీలను అవమానపరిచి మాట్లాడడం స్త్రీలను భయంకరంగా చిత్రీకరించడం స్త్రీలనగానే కేవలం ఇక పశుప్రాయులుగా మారిపోయి పశువుల కంటే హీనంగా మారిపోయి ఇక స్త్రీలనుగానే సెక్సువల్ ఆబ్జెక్ట్స్ అన్నట్టుగా చూడటం వాళ్ళని ఎప్పుడూ కూడా టీచ్ చేయడం ర్యాగింగ్ చేయడం ఇలాంటి దౌర్భాగ్యకరమైన వాతావరణం బలహీనమైన దేహాలు కలిగినటువంటి వాళ్ళని మరింత క్రూరంగా వారితో అనేకమైన క్రియలు చేయటం అనేది మనం సమాజంలో చూస్తున్నాం పూర్వం స్త్రీలను అలాగే చూసేవారు అలాగే భావించేవారు అన్ని దేశాల్లో నాట్ ఓన్లీ ఇండియా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాలలో స్త్రీలకు విలువ లేకుండా పోయింది స్త్రీలకు గౌరవం దక్కకుండా పోయింది స్త్రీలను కించపరిచే విధానం ఎక్కువైపోయింది అలాంటి స్థితిలో పురుషుడు ఎన్ని తప్పులైనా చేసుకోవచ్చు స్త్రీ మాత్రం తప్పు చేయకూడదు పురుషులు ఎన్ని పాపాలైనా చేసేయచ్చు యథేచ్ఛగా స్త్రీ పాపం చేస్తే మాత్రం ఆమెను ఇంకా చంపేయడమే ఇది ఆనాటి అనాగరిక జాతులు నేర్చుకున్నది ముఖ్యంగా కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి మన ఇండియాలో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల విషయాలు ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం కానీ అవి చదివితే చాలా బాధ వస్తుంది అరే మన అమ్మ మన చెల్లి మన అక్క మన ఫ్యామిలీ మెంబర్స్ కదా వాళ్ళ వల్లే కదా ఈరోజు మనం ఇలా హ్యాపీగా ఉన్నాం మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు కదా వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇంత క్రూరంగా ఇంత నీచంగా ఇంత భయంకరంగా ఇలాంటి గ్రంథాల్లో చిత్రీకరించి ఎవడో ఒక పురుషాధిక్యత కోసం పరితపించినవాడు ఇలాంటివి రాశాడు ఇలాంటివి చేశాడు అని మనకు అనిపిస్తుంది అవి చదివితే అందులో అంత అంత దరిద్రంగా చిత్రీకరించి ఇవి రాసినటువంటి ఉన్నాయి ఎందుకు నేను ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నానంటే ఒక అద్భుతమైన చరిత్ర ఈరోజు మీకు చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు యేసుక్రీసు ప్రభు వారు ఇక కొద్ది దినాల్లో మరణానికి వెళ్ళిపోబోతున్నారు ఇక కొద్ది దినాల్లో కలువరి కొండ మీద ఆయన తీసుకెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకిగా చిత్రీకరించి చంపేస్తారు ఆయన్ని ఒక ప్రభుత్వ వ్యతిరేకత రోమా ప్రభుత్వాన్ని అతిక్రమించిన వాడిగా రోమా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించిన వాడిగా ప్రజల చేత వ్యతిరేకతను సంపాదించుకున్నవాడిగా ప్రజాద్రోహిగా ఆయనని ఒక విప్లవకారుడుగా చంపేసే రోజులు అతి తక్కువ సమయంలో ఇంకా ఆసన్నం కాబోతున్నాయి ఆ టైంలో ఆయన ఇరుశులేంకి వచ్చేసాడు ఎరుశలేముకి వచ్చేసిన తర్వాత ఆయన దినచర్య ఏంటంటే ఉలీవ కొండకు వెళ్ళడం రాత్రి అంతా ప్రార్థించటం కిద్రోను వాగు దాటి మరల ఎరుచలేములో ప్రవేశించటం రేపు ఎరుశలేము వెళ్ళి చూడండి ఇరుశలేము పట్టణం కొండ మీద కట్టబడింది మధ్యలో కిద్రోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ పక్కనే ఉలీవ కొండ ఉంటుంది ఉలీవ కొండ మీదుగా ఏసుక్రీస్తు బ్రభువారు గెత్సెమనే తోటలోనికి ఆ గెత్సెమనే తోట దిగువ భాగం నుంచి మరలా ఎరుశలీలోనికి ప్రవేశించేవారు ఒకరోజు పస్కా పండుగ దగ్గర పడుతున్నటువంటి సమయానికి వచ్చేసరికి ఆయన ప్రార్థన అత్యధికంగా చేస్తూ రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ పగలంతా దేవాలయం దగ్గరకు వచ్చి బోధించటం ఆయన వాడుకగా మారిపోయింది ఆ రాత్రి యథావిధిగా ఇక తక్కువ సమయం ఉంది యథావిధిగా ఆయన కొండ మీదకి వెళ్ళిపోయారు ఒలీవల కొండ మీదకి ప్రార్థనలో గడిపారు రాత్రి అంతా ఉదయం అవగానే ఆయన ఉదయం అవగానే లేచి ఎదురుగా కనబడుతుంది దేవాలయం ఒలే కొండ మీద నుండి చూస్తే సులుమూను కట్టించినటువంటి దేవాలయం ఉన్న ప్లేసులో తర్వాత నిర్మించబడినటువంటి రెండవ దేవాలయం గారి కాలంలో నిర్మించబడినటువంటి రెండవ దేవాలయం సొలుమూను దేవాలయం కూలిపోయింది కదా మీ అందరికీ తెలుసు చాలా మందికి బేసిక్ పాయింట్స్ కూడా తెలియవు విచారకరం కొంతమంది ఉన్నారు మన క్రిస్టియానిటీలో సొలుమూన దేవాలయం ఇంకా ఉందనుకుంటారు వాళ్ళు మనొక ఆయన అంటున్నాడు నేను ఇజ్రాయల్ ఇల్లండి బంగారు దేవాలయం చూసి వస్తాను అన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి బాసు అందే ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం నువ్వు అంటే చెప్తున్నాడు పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుందని అన్నాడు బాగుంది వ్యాపారం అనుకున్నాను పదిహేను సంవత్సరాల నుంచి అట విశ్వాసట ఇరుషుల ఏం ఏం వస్తాడట సోలుమూను కట్టించిన బంగారు దేవాలయం చూసొస్తాడు అది ఎక్కడ ఉంది ఎప్పుడో కూలిపోయింది బాబిలోనియన్ సామ్రాజ్య కాలంలోనే కూల్చి పడేశారు దాన్ని లేదది ఆ తర్వాత యజరా గారి కాలంలో మరలా పునర్నిర్మించారు అది కూడా ప్రారంభ శతాబ్దంలో ఈ రోమన్ చక్రవర్తులు కూల్చి పడేశారు అదే యేసుక్రీస్తు చెప్పాడు రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినాలు వస్తున్నాయి అని అది ఇంకా కూలిపోక మునుపు ఈ రెండవ దేవాలయం కూలిపోక మునుపు కొండ మీద నుంచి రెండవ దేవాలయం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ప్లేస్లో మసీదు ఉంది దేవాలయం లేదు అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి బోధ చేస్తున్నారు అలా బోధ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏంటి ఆ విచిత్రమైన సంఘటన అంటే శాస్త్రులకి పరిశయులకి యేసుక్రీస్తు ప్రభువారిని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ధ్యేయం ఒకటే యేసు ప్రభువారిని చంపాలి ఎందుకు చంపాలి ఆయన అద్భుతాలు చేసినందుక నో ఆయన సూచక్రియలు చేసినందుక నో ఆయన మహత్కార్యాలు చేసినందుక నో మరి ఎందుకు చంపాలి యేసుక్రీస్తుని ఎందుకు వాళ్ళకి ఆ కోరిక బలంగా కలుగుతోంది ఎందుకు ఇన్ని చంపాలి చంపాలి చంపాలని సాతాను వాళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాడు అని అంటే ఓన్లీ వన్ రీజన్ ఆ రీజన్ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఎండగడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడంటే గుడ్డి పరిచయుడా పరిచైడికి మంట వస్తుంది ఏమన్నాడు గుడ్డి పరిచయుడా గౌరవించాడా గౌరవం ఉంది ఏమైనా అందులో లేదు గుడ్డివాడు మరో గుడ్డివాడికి తోవ చూపించడల్లా ఇద్దరు కలిసి ఎక్కడ పోతారు గుండ్రలోనికి పోతారు శాస్త్రుల విషయమై పరిచయల విషయమై జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మహాకేటుగాళ్ళు వీళ్ళు పరలోకానికి పోరు పోయే వాళ్ళని పోనివ్వరు ఈ పదాలు వస్తాయి ఆయన నోటి వెంట మీరు సున్నం కొట్టిన సమాధులు లోపల అజితేంద్రియత్వంతోను దోపుతోనూ నిండి ఉన్నారు డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదరా దౌర్భాగ్యులరా మీకు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు మీరు అసలు బోధ స్టార్ట్ చేస్తే డబ్బుల గురించే మాట్లాడతారు మీరు బోధ మొదలు పెట్టారంటే డబ్బు లేకుండా బోధ ముగించరు ఇంకెప్పుడు ప్రతి వారం డబ్బు 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 ఇదో జబ్బు మీకు సో ఈ జబ్బుతో బ్రతుకుతున్నారు కనుక మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు సున్నంగొట్టిన సమాధుల్లారా ఒంటైనా సూది బజ్జంలోకి వెళ్ళిపోతేమో కానీ మీరు నాయనా సో పరిసయ్యుల పులిసిన పిండి ఆ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళ బోధలను కూడా టార్గెట్ చేశాడు వాళ్ళ జీవితాన్ని టార్గెట్ చేశాడు వాళ్ళ గురించి బోధించని రోజులు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు వాళ్ళ అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ మోసాల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు చెబుతున్న అబద్ధాల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి మాట్లాడుతున్నాడు అంత మాత్రమేనా వాళ్ళ వ్యాపారం దివాలా తీసే విధంగా ఒక రోజు ఏం చేశాడంటే ఏ దేవాలయాన్ని అయితే వారు దొంగలు గుహగా మార్చేశారో ఆ దేవాలయంలో రోకలు మారుస్తున్నారట పావురాలు అమ్ముతున్నారట గొర్రెలు ఎద్దులు అదో పెద్ద సంత అయిపోయింది దేవాలయం సూపర్ మార్కెట్ అయిపోయింది అనమాట దేవాలయం వాక్యాన్ని బోధించడానికి సూపర్ మార్కెట్లు బయట అలాగా ఉంటాయి దేవాలయంలో సూపర్ మార్కెట్లు పెట్టాల్సిన అవసరత లేదు కానీ ఆ రోజుల్లో దేవాలయమే సూపర్ మార్కెట్ ఇంకా అక్కడికి వెళ్తే మీకు అన్నీ దొరకాలి ఆల్టర్నేటివ్గా ఉండాలి ఇంకా అక్కడికి వచ్చారంటే మీకు దొరకం మీద ఉండకూడదు అనమాట పావురాలు కావాలా తీసుకోండి రోకలు కావాలా ఇక్కడ మార్చేసుకోండి ఎద్దులు గొర్రెలు ఏమైనా కావాలా ఇక్కడ తీసేసుకోండి సో మొత్తం అంతా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేసాం అక్కడ వాక్యం ఉండదు అంతే సో అలాంటి ఒక వ్యాపార కేంద్రంగా దేవుని ఇంటిని మార్చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారికి హృదయంలో నొప్పి కలిగింది అప్పుడు తాళ్ళు తానే తీసుకొని తన చేత్తో తానే కొరడాలు చేసి వెళ్ళి అక్కడున్న వాటన్నిటిని తరిమేసి వాళ్ళ రోకలు చల్లేసాడట మీరు ఆ పాయింట్ జాగ్రత్త గమనించాలి రోకల చల్లేయడం అంటే డబ్బు చల్లేయడం డబ్బు కానీ చల్లేస్తే కోపం ఎవడకు రాకుండా ఉంటుంది చెప్పండి డబ్బు చల్లేస్తే కోపం రాకుండా ఉంటుందా అసలు ఏం చల్లినా మనల్ని తోసేసినా కోపం రాదు కానీ డబ్బు చల్లారంటే మాత్రం వెచ్చలవిడిగా వచ్చేస్తా కోపం ఎందుకంటే అద్దుకుని జేబులో పెట్టుకునేది కదా కింద పడిపోతేనే తీసి ఏం చేస్తాం మనం అపచారం 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 అని తీసి అలా అలా అనుకొని మళ్ళీ దానికోటి స్పెషల్ ఫ్లయింగ్ కిస్లు ఉంటాయి ఇచ్చి లోపల పడేసుకుంటారు జాగ్రత్తగా అంత ఇష్టం కదా మనిషికి డబ్బు అంటే దాన్ని చల్లేసాడు అలాగే బల్లలు పడదోసి పడేశాడు గొవ్వలన్నీ తీసి పడేశాడు అవుట్ అన్నాడు అంతే అవుట్ గెట్ లాస్ట్ నా తండ్రి ఇంటిని వ్యాపార పుటిల్లుగా చేయకుడి అని చెప్పి నెట్టేసేసరికి ఆయనకి ప్రజాబలం ఉంది అదీగాక ఎవరికి ఎవరిని లక్ష్య పెట్టలే లక్ష్య పెట్టని మోమాటం లేని బోధకుడు ఆయనకి భయం లేదు చాలా ధైర్యంగా బోధించేవాడు ఆయన ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వ్యాపారం పోయింది కోపం పెరిగిపోయింది మా పొట్టగొట్టాడు ఈయన్ని చంపేయాలి కక్ష ప్రతిరోజు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎక్కడ ఈయన్ని పట్టుకోవాలని ప్రతిరోజు ఆయన గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తూనే బ్యాడ్ పబ్లిసిటీ ఆయన గురించి చేస్తూనే ఎక్కడైనా దొరుకుతాడా అని ప్లాన్ వేసి మాటు వేసి ఎదురు చూస్తున్నటువంటి రోజులవి అయినా యేసుక్రీస్తు ప్రభారి వచ్చిందే ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చిందే గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టవచ్చి తిని అన్నాడు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒకరోజు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే ప్రజల్లో చేట చేసేద్దాం నెంబర్ వన్ ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అప్లై చేస్తాడు అనుకోండి ప్రభుత్వం దగ్గర చేట చేసేద్దాం ఇటు వెళ్తే గొయ్యి ఇటెళ్తే నొయ్యి నీకు అర్థమవుతుందా ఒక మాస్టర్ ప్లాన్ అటు వెళ్తే గొయ్యి ఇటు వెళ్తే నొయ్యి ఎటు తప్పించుకోలేడని సంబరాలు చేసుకుని బయలుదేరారు దొరికాడు అండి ఇంకా అయిపోయింది అంతే చిక్కుబెట్టేసాం అంతే ఈ రోజుతో డెడ్ లైన్ ఇదే ఇంకా ఎటు కదలలేడు మన చేతుల్లో చావడమా లేక రోమా గవర్నమెంట్ చేతుల్లో చావడమా ఏదోటి జరిగిపోద్ది ఈరోజు అని బయలుదేరారు ఎలా బయలుదేరారు తెలుసా ఒక ఆమె ప్రతిరోజు వాడుకామెకి వ్యభిచారం చేయటం చెప్పాను కదా స్త్రీలను కేవలం వ్యభిచారానికి మాత్రమే వినియోగించుకునే దౌర్భాగ్యపు రోజులవి మతం పేరిట కూడా వాళ్ళు అలాంటి నీచ కార్యాలు చేసేవారు ఈవెన్ మన భారతదేశంలో కూడా జోగిని వ్యవస్థ అనేది ఉండేది కావాలంటే హెస్టరీ తెరగేసుకోండి జోగిని వ్యవస్థ ఇప్పటికీ తెలంగాణలో కొన్ని కొన్ని పల్లె ప్రాంతాల్లో ఆ వ్యవస్థ అమల్లో ఉంది అంటే ఒక చిన్న పాపని దేవుడికిచ్చి పెళ్ళి చేసేస్తారు ఇప్పుడు ఆమె దేవుడు భార్య సిగ్గులేని భక్తులు దేవుడికి పెళ్లి చేసిన అమ్మాయితో కాలం గడుపుతారు దేవుడికి పెళ్లి చేస్తే వీళ్ళకి అమ్మాయి ఏమవ్వాలి రూల్గా తల్లి అవ్వాలి దేవుడు తండ్రి కాబట్టి మరి ఇలాంటి నీచ ప్రవృత్తి అనేక ప్రాంతాల్లో ఉండేది అనేక అనేకమైన చోట్ల ఈ వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ వచ్చారు అలాగే పూర్వకాలంలో కొంతమందిని వీళ్ళందరూ ఈ మత పెద్దలు లాంటి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ కోసం వినియోగించుకోవడానికి కొంతమందిని ఉపయోగించుకునేవారు వాళ్ళు ఇంక జీవితం అంతా వ్యభిచారులుగానే కాలం గడపాలి వాళ్ళ జీవితం అంతా అలాగే కాలం గడపాలి వాళ్ళకి ఇక విడుదల ఉండదు వాళ్ళ బ్రతుక్కి ఇంకా విడుదల ఉండదు చిద్రవద అనుభవించేస్తారు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జీవితాలు ఉంటాయి ప్రిల్లరా అలాంటి ఒక ఆమె ఇక వాడుకైపోయింది ఆమె జీవనానికి వ్యభిచారం వాడుకైపోయింది ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా వీళ్ళ చట్ట ప్రకారం వీళ్ళకి లా ఉంది ఆ లా ఏంటంటే ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచరిస్తున్నటువంటి స్త్రీ యోధ జాతిలో ఎవరు కూడా వ్యభిచారిగా ఉండకూడదు ఒకవేళ ఎవరైనా వ్యభిచరిస్తుంటే ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మరణశిక్ష విధించాలి అని ధర్మశాస్త్రంలో మోసే చెప్పాడు ఇక్కడ మోసే ఏం చెప్పాడంటే పురుషుడికి స్త్రీకి కూడా ఏం విధించాలి మరణశిక్ష విధించండి వ్యభిచారపు క్రియలు చేయొద్దు అని చెప్పాడు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆమె వ్యభిచరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఎంతమందిని పట్టుకోవాలి రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు ఇద్దరిని పట్టుకోవాలి కానీ ఒక ఆమెనే పట్టుకున్నారు ఆమెనే పట్టుకొని అబల కదా ఈడ్చుకొని తీసుకొచ్చేశారు అప్పటికే కేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం దగ్గర కూర్చుని వచ్చిన జనాలకి బోధ చేస్తున్నాడు అదా విధిగా వీళ్ళకైతే నచ్చల నువ్వు బోధ చేసుకుంటే చేసుకో మా ఎందుకు బ్యాడ్గా చెప్తున్నావు ప్రజలకి నువ్వు తినో మమ్మల్ని తిన్నవో నువ్వు మా ఎందుకు బ్యాడ్గా చెప్పాలి మమ్మల్ని ఎందుకు చెడ్డగా చిత్రీకరించాలి వాళ్ళ దగ్గర ఇది వాళ్ళ యొక్క భావన సో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు ఆయన బోధలు అందరూ వింటున్నారు ఆ టైంలో వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం ప్రిల్లరు ఏసు ఒలీవల కొండకు వెళ్ళెను తెల్లవారగానే రాత్రంతా ఒలీవ కొండ మీద ఆయన గడిపారు తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి ఆ వచ్చినటువంటి ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఆయన ఆయన అలా బోధిస్తున్నప్పుడు శాస్త్రులు పరిశైలు ఇద్దరు గ్రూపు శాస్త్రులు పరిశైలు వ్యతిరేకులు ఏసుక్రీస్తు ప్రభు వారి బోధక వ్యతిరేకులు అలానే సమాజంలో వాళ్ళు చిన్నోళ్ళు అనుకోకండి చాలా డబ్బు సంపాదించేసి ఉన్నారు అప్పటికే చాలా ప్రాబల్యం ఉంది చాలా అధికారం ఉంది చాలా గొప్ప స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచార మందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చారు తీసుకొచ్చట మధ్యలో నిలబెట్టారట అబల కదా ఏం చేయలేదు ఇంకా కదలలేదు మెదలలేదు అంతే అయిపోయింది ఈ రోజుల్లోనే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవో మీరు అంచనా వేసుకోండి ఆమెను తీసుకొచ్చారు మధ్యలో నిలబెట్టారు నిలబెట్టి అంటున్నారు బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న యూదులకు ఎలా అంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి యూదులకు ఉన్న నియమం అది సాక్షులు మళ్ళీ ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి అది కళ్ళతో చూసిన వారే ఉండాలి అలా ఉంటేనే ఆ సాక్ష్యం చెలుతుంది ఇప్పుడేమే వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది ఒక చరిత్రకారుడు అంటాడు ఆమెను అర్ధనగ్నంగానే తీసుకొచ్చారు అక్కడికి అంటాడు ఒకవేళ అది కూడా రైట్ అయితే అయి ఉండొచ్చు ఆమెను అలాగే చూస్తారు వాళ్ళు అలాగే చూస్తారు ఒక విలువలేని స్త్రీగా ఒక విలువ నివ్వని స్త్రీగా ఒక పనికిరాని వస్తువుగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు జాలి లేదు దయ లేదు కరుణ లేదు ప్రేమ లేదు మతంతో మూర్ఖత్వంతో నింపబడ్డారు యోధ మతం మూర్ఖత్వపు మతం ఉంది వాళ్ళ దగ్గర యోధ మత ప్రవిష్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర ప్రభు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళు మతాన్ని సృష్టించేశారు ఒక మతాన్ని యోధ మతాన్ని తయారు చేశారు వాళ్ళు అందుకే మనుష్యులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని ప్రభు గుర్తు చేశాడు యషయ్య గారు మాట్లాడిన ప్రవచనాన్ని అప్పటికే యోధ మతం సృష్టించబడుంది ఆ కాలానికి ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు బ్రహ్మారు వాళ్ళ మతాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళను విమర్శిస్తున్నారో వాళ్ళు చేస్తున్న నీచమైన కార్యాలు విమర్శిస్తున్నారో ఇది దేవుడు పంపించినదే మన అన్యాయాలు చూసి తట్టుకోలేక మన అక్రమాలు చూసి ఓర్వలేక పరలోకపు తండ్రి ఈ విధంగా బోధ చేయిస్తున్నాడు ఆయన శక్తివంతుడు శక్తివంతమైన ప్రవక్త ఆయన మాటల దాటికి మనం మారాలి మారకపోతే దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాల్సిందే అనే ఇంగితం వాళ్ళకి రాలేదు అది రాక ఆయన మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు అంతకుముందు ప్రవక్తలను చాలా మందిని చంపేశారు అదే చెప్తాడు యేసుక్రీస్తు బ్రవర్ ఇరుషులేమా ఇరుషులేమా ప్రవక్తలను చంపుచు వాళ్ళను రాళ్లతో కొట్టుచు ఉండుదానా నేను నీ వద్దకు అనేక మారులు అనేక మందిని పంపించాను కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలా చేర్చుకోవాలనుకుంటుందో అలా మీ విషయంలో చాలా ఓర్చుకున్నాను దుర్మార్గులారా మీరు చేసిన పాపం మీ మీదకి వస్తుంది మీ నాశనమే మీ అంతం అని ప్రభు వారిని శపించడం కూడా మనకు తెలుసు సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చారు ఆమె నీడ్చుకు వాళ్ళు అంటున్నారు కదా బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయి చుండగా పట్టబడింది అట్టివారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రంలో మోష మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి ఇక్కడ విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ కొట్టేయండి అన్నాడు అనుకోండి రాళ్ళతో అది నేరం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ గవర్నమెంట్ క్రింద ఉన్నారు రోమా గవర్నమెంట్ క్రింద ఉన్నారు శిక్షలు విధించే అధికారం ఎవరిది రోమా అధికారులది ఇప్పుడు చంపేయండి ఆయన ఈయనే అన్నాడు అనుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా రికార్డ్ అయిందా అంటారు అయ్యింది అయింది అంటే రాత్రి చెప్పాను కదా హేరోదిని కూడా వాళ్ళు వెంట పెట్టుకుని వచ్చేవారు రికార్డ్ అయిపోయింది అనుకోండి ఇమ్మీడియట్గా ఆయన రోమాకి అనగా కైసరకు వ్యతిరేకంగా మాట్లాడిన నేరస్తుడు అవుతాడు ఎందుకంటే యూదులకు శిక్ష విధించే అధికారం లేదు వాళ్ళు ఏం చేసినా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి ఇప్పుడు రోమిన్ దగ్గర తీసుకెళ్ళాలి పూర్వం మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు చాలామంది పరిపాలించారు ఇక్కడేమో నిజాం నవాబులు పరిపాలించారు మొఘళ్ళు పరిపాలన అలా ఎంతోమంది దండయాత్రలు చేసి మనల్ని చాలామంది పరిపాలించారు మన పూర్వీకుల్ని అప్పుడు విధానం ఏంటంటే శిక్షలు మనవాళ్ళు మనవాళ్ళు విధించుకోవడానికి లేదు వాళ్ళ దగ్గర తీసుకెళ్లాల్సిందే ఎవడు మన మీద పరిపాలన చేస్తున్నాడో వాడే శిక్షను విధించాలి చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకునే అధికారం మనకి లేదు మోస ధర్మశాస్త్రం ఎప్పుడు అమల్లో ఉందంటే ఇస్రాయలీలు తమ్మును తాము పరిపాలించుకుంటున్నప్పుడు అమల్లోనే ఉంది ఎప్పుడైతే ఇస్రాయలీలు వేరొకరి చరలోనికి వెళ్ళిపోయారో అప్పుడు వీళ్ళ చట్టం అప్లై అవుతుందా అవ్వదు మరి ఎవరి చట్టం అప్లై అవుతుంది వాళ్ళ చట్టం అప్లై అవుతుంది ఉదాహరణకి మన వాళ్ళు చాలామంది గల్ఫ్ కంట్రీస్కి బతకడానికి వెళ్ళిపోతారు నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నన్ను ఒక గోల్డ్ మార్కెట్కి తీసుకెళ్ళారు ఆ గోల్డ్ మార్కెట్ ఎలా ఉందంటే మన కూరగాయల సంతలాగే ఉంది ఎందుకంటే అక్కడ గే గేట్లు ఉండవు అలాగనే లాక్లుండో ఓపెన్గా ఉంటాయి బంగారపు దండలు పెద్ద పెద్ద పూల దండలు ఉంటాయి బంగారంతో చేసినవి అలా వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ తెలుసు అవి సో అని పేర్చేసి ఉంటాయి వరుసగా కానీ ఎవడు ముట్టుకోడు అదే మన ఇక్కడ కానీ పెట్టామనుకోండి ఒకడు కూడా కనబడి తర్వాత అందుకే మనవాళ్ళు ఏం చేస్తారంటే బాబా రింగ్ చూపిను అనుకో ఒక రింగ్ తీస్తాను నీ ముందు పెడతాడు అది కూడాది అంటే ముందు చూడు ఇది లోపల పెట్టాక తీస్తాను నిన్ను నమ్మ అంటాడు నిన్న నమ్మను నేను ఒకటి చూడు ముందు ఇది నీకు ఓకే అయితే తీసుకో కాదంటే ఇంకోటి లోపల పెట్టి తీస్తా తప్ప ఒకేసారి నీ ముందు పెట్టడానికి సీసీ కెమెరాలు ఫుల్గా పెట్టి ముగ్గురు నలుగురు నీ వైపు చూస్తూ ఉంటారు అక్కడ అలా ఎవరు ఉండరు కనీసం కనబట్టుకుని కూడా ఎవరు ఉండడు కానీ తప్పు చెడి ఒక్క రింగ్ కానీ తీసావు అనుకో చేతులు ఉండవు ఇంకా ఎగిరిపోతాయి ఎందుకంటే అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు చాలా కఠినంగా అమలు చేస్తారు దొంగతనం భయంకరమైన నేరం గల్ఫ్ కంట్రీస్లో వెళ్ళి ఏదన్నా ఒక బంగారం జేబులు పెట్టేసుకుని వచ్చేసేవన సరదాగా బయటికి ఇంక రెండు చేతులు మరిసిపోవచ్చు అనమాట నీకు పెట్టుకోవడానికి వేలు ఉండదు తీసి పడతా తీసి పడేస్తారు ఊరికి కూడా ఎలా చేస్తారు తెలిసేవాళ్ళు బహిరంగ ఊరి రోడ్డు మీద తీస్తారు రోడ్డు మీద మనకులాగా సీక్రెట్గా ఎక్కడికో తీసుకెళ్ళి రాజమండ్రి జైలుకి లోపల ఎక్కడికో తీసుకెళ్ళి మనకు నల్ల నల్లముసిగేసి వాడేమో నన్ను క్షమించు నేను ప్రభుత్వం వారి విధిని నిర్ణయ నిర్వహిస్తున్నాను తప్ప నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషమూ లేదు నేను కేవలము నా వృత్తిని నిర్వర్తించుచున్నాను అని చెప్పి అలాంటివి ఉండవు బహిరంగంగా రోడ్ల మీద ఉరి అందుకే అక్కడ ఎలాంటి పనులు చేయాలంటే భయం అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇండియాన్ని కదా నా ఇండియా చట్టాల ప్రకారంగా ఇక్కడ బతుకుతా అన్నావు అనుకో వెనక తిరగరా అంటాడు ఒక్కటే అంతాడు ఇండియా అంటాడు సో నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఏ చట్టాల కిందకి వెళ్ళావు వాళ్ళ చట్టాల కిందే ఉండాలి ఇంకా వాళ్ళ చట్టాలే అమలు అవుతాయి ఎందుకంటే వాళ్ళ కింద ఉన్నావు కాబట్టి వాళ్ళ దేశంలో ఉన్నావు కాబట్టి అక్కడ బతుకుతున్నావు కాబట్టి అక్కడ పనికి వెళ్ళావు కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు అక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో వాళ్ళ పరిపాలన క్రిందకి వాళ్ళ చట్టాల క్రిందకు వస్తాం బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కొత్త చట్టాలు చేస్తుంది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏవో చట్టాలు చేసింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేస్తారు ఏ ఏ ప్రభుత్వం వచ్చి చట్టం చేస్తే దానికి మనం ఉభయ అవుతున్నాం కదా ఉభయ అవుతున్నాం ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగేంతవరకు వరకు కూడా నిర్భయ చట్టం లేదు నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఏం అప్లై అయింది నిర్భయ చట్టం అప్లై అయింది దానికి మనం అయిపోతున్నాం అంతేగాని ఇప్పుడు అలా కాదబ్బాయి నాకు చట్టం ఉంది దాన్ని నేను అమలు చేసుకుంటా అంటే ఆవిడ ఒప్పుకోడు అలాగే యూదులు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అమలు చేయటానికి వీలు లేదు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని అనుసరిస్తాడా అనుసరించడా అనుసరించకపోతే దేవుని వాక్యానికి లోబడడు ఒకవేళ అయ్యో చంపాలి కొట్టాలి అన్నాడు అనుకో ఏమంటారు రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు అక్కడ లాక్ చేస్తారు ఏం చేస్తాడో చూద్దాం వద్దన్నాడు అనుకో మరి ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తావా మరి ఏం చేస్తావు చెప్పు అంటారు ఇతరుల ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మీకు తెలియదా అంటారు సో ఎటూ వెళ్లకుండా మధ్యలో ఆపేసి ఈయన ప్రవక్త కాదు ఈయన ప్రవక్తే కాదు ఈయన దైవకుమారుడు కాడు ఈయన మెస్సియా కాడు అనాలన్నది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఇప్పుడు వచ్చారు అడుగుతున్నారు ఈ స్త్రీ రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది అట్టివారిని రాళ్ళు రూ చంపాలి అయినా నువ్వేం చేస్తున్నావు ఆయన మీద నేరము మోపవలనని ఆలోచన మీరు చూసుకోండి ఆయన మీద ఏం మోపాలి ఇప్పుడు నేరము మోపాలని ఆయనను శోధించుచు ఇలా అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను ఏదో రాసుకుంటున్నాడు ఆయన ఏమో అదేందో మనకే తెలీదు ఎందుకంటే బైబిల్లో దాన్ని రివీల్ చేయలే ఆ సీక్రెట్ సీక్రెట్ లాగే ఉంది ఏమో రాయిచ్చుండెను ఏమో రాయిచ్చుండెను మొత్తం మీద ఏదో రాస్తున్నాడు ఆయన నేల మీద నేల మీద రాతలు రాస్తున్నాడు నేల మీద ఏమైనా సొత తీసుకుని రాస్తున్నాడా లేకపోతే ఏమైనా ఇంకోటి ఏమైనా పెన్సిల్ తీసుకుని రాస్తున్నాడంటే అదేం కాదు వేలతో రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు మరి వేలతో రాసేది ఎవరికి కనబడదు కనబడదా అది రాసేదేమో రాతి నేల మీద మట్టి నేల మీద కూడా కాదు ఎందుకంటే దేవాలయ ప్రాంతంలో మట్టి ఉండదు రాతి ప్రాంతం అది రాళ్ళు ఎప్పటికీ ఆ ప్రాచీన ఇజ్రాయెల్కి మీరు వెళితే ఆ పురాతన వీధులన్నీ రాతి కట్టడాలే రాళ్ళ మీదే మనం నడుచుకుంటే వెళ్ళాలి అవి కొండ దిగుతున్నప్పుడు జారి పడిపోతాం కూడా అందుకే రాడ్లు వేస్తారు పట్టుకొని దిగాలి మెల్లిగా సో అలాంటి రాతి వీధుల మీద రాళ్లతో కట్టబడిన ప్రాంతం కింద నేల అక్కడ రాస్తున్నాడు ఏవో రాస్తున్నాడు నేల మీద ఏవో రాస్తుంటే వాళ్ళకి అర్థం కాలే ఏదో చేస్తున్నాడు అబ్బాయి పట్టు వదలక ఏమయ్యా చెప్పవే వినిపించట్లేదా మా మాటలు నీకు సంబరం పెరిగిపోతుంది మౌనంగా ఉన్నాడనేసరికి అనేసరికి ఇంకా రెచ్చిపోతారు కదా అంతే కదండి మనం ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు ఎవడైనా మౌనంగా ఉన్నాడు అనుకోండి మన మైండ్లో మనకి ఏమనిపిస్తుంది దొరికాడండి సమాధానం లేదు కాబట్టి మౌనంగా ఉన్నాడు సమాధానం ఉంటే మాట్లాడేవాడు కదా అంటే తన దగ్గర ఏ సమాధానం లేదు అందుకే సైలెంట్ అయిపోయాడు ఇంకా మనం రెచ్చిపోవాలి అవతల సైలెంట్గా ఉన్నాడంటే మనం ఏం చేస్తాం ఇంకా ఆ రెచ్చిపోతావు ఇంకా ఏ చెప్పోయా ఏ చెప్పవా చెప్పడానికి సమాధానం లేదా ఏ భయమా చెప్ప మరి చాలా కబుర్లు చెప్తావు కదా చెప్పి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు రేజ్ రేజ్ అయిపోతున్నారు అయిపోతున్నారు రేజ్ అయిపోతున్నారు అయితే ఏసు వంగి నేల మీద ఏమో రాయిచుండెను చుండెను పట్టు వదలకు అడుగుచుండగా తలెత్తాడు అంటే అనుభవం పడబోతుందనమాట అనుభవం పడబోతుంది తలెత్తాడు తలెత్తేసరికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇంకా అలాగే కనబడుతుంది ఆయన తలెత్తే సమయానికి వాళ్ళ మొహాల్లో ఏదో తెలియని గర్వం వికసించిపోతున్నారు పువ్వుల్లాగా సంతోషంగా ఉన్నారు ఎన్నాళ్ళకండి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఎప్పుడు వచ్చినా వెనక తిరిగిపోవడమే కదా ఈయన దగ్గరికి వస్తే ప్రశ్నలు మనవి సమాధానాలు ఆయనవి తర్వాత చెప్పు దెబ్బలు మనకి అనుకుని వెళ్ళిపోయే స్థితి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అమ్మయ్యా ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు దొరికాడు ఇటే ఇటేస్తే అటే అటేస్తే ఇటు అడకెత్తెరలో పడ్డ అయిపోయాడు అయిపోయేని పరిస్థితి అలా అయిపోయింది అనుకుంటున్న టైంలో తలెత్తేం లేదు సింపుల్గా అన్నాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చు అన్నాడు మీలో ఎవడిలో అయితే పాపం లేదో మొట్టమొదటి రాయి వాడే వేయాలి ఆన్ అన్నాడు అప్పుడు అప్పుడు వాళ్ళకి అసలు కదా అర్థమైంది పాపమా అని ఒకసారి ఆలోచించుకుంటున్నారు మైండ్లో అప్పుడు వాళ్ళ మె మెమరీ కార్డ్ అనేది ఒకటి ఉంది కదా ప్రతి ఒక్కడికి అందులో డేటా ఉంటుంది కదా ఉందా లేదా ప్రతి ఒక్కడికి మెమరీ కార్డు ఉంటుంది అది జీబీ అంతా నాకు తెలియదు మీకే తెలియాలి మీ జీబీ అంతా సో ఆ మెమరీ కార్డులో ఊహ తెలిసిన నాట నుంచి ఎంత డేటా స్టోర్ అయిందో మనకు తెలుసు ఆ స్టోరేజ్ అయిపోయినటువంటి డేటాలో మీ పాపాల చిట్టా కూడా ఉంటుంది అదొక ప్రత్యేకమైన ఫోల్డర్ అది మొత్తానికి మన మెమరీ కార్డులో పెద్ద ఫోల్డర్ అదే సుమా మిగిలినవన్నీ చిన్న చిన్న ఫోల్డర్స్ ఉంటాయి కానీ ఈ డేటా ఎక్కువ ఉంటుంది ఆ ఫోల్డర్ పెద్దది ఉంటుంది ఆ ఫోల్డర్లో నుంచి ఒకటిసారి ఒకటి ఒకటి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది హ్యా సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వచ్చింది సిస్టమ్ హ్యాంగ్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఒక్కసారిగా జుమ్ 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 అని బయటకు వస్తుంది పాప లేనోడు అనగానే అన్ని బయటకు వచ్చేస్తున్నాయి లోపల నుంచి ఒకేసారి ఈ స్క్రీన్లో తిరుగుతున్నాయి స్క్రీన్ మీద ఒకేసారి ట్రాఫిక్ జామ్ అయిపోయింది టక్క 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 మన పాపాల చెట్ట ఓపెన్ అయిపోతుంటే ఎవడకు వాడి చేతులు వణికుపోయి రాళ్ళు కింద పడిపోతున్నాయి చేతులు వణికుపోతున్నాయి ఎవడిస్తాడు ఎవడెదురుతాడు రాయి ఒకవేళ ఆ చెట్ట అంత అలా ఉంచుకునే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతున్నా సరే రాయి విసిరే ప్రయత్నం చేశాడు అనుకోండి ఇక్కడున్న డేటా అలా అలాంటి స్క్రీన్ మీద వచ్చేస్తుంది బయటికి ఆ ఎదురుగా ఉన్నది ఎవరు అనుకుంటున్నారు సర్వము ఎరిగినటువంటి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ప్రభు ఇప్పుడు ఆయన డేటా బయటికి తీశాడు అనుకోండి మొత్తం స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు ఏం పరిసయుడా నువ్వు పరిశుద్ధుడువా పరిసయుడువే కానీ పరిశుద్ధుడు కాసుమా అంటాడు ఏం శాస్త్రి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే గచ్చగచ్చ గగా వణుకుతాడు మొత్తం డేటా బయటకు వస్తుంది రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి వాళ్ళు వ్యభిచారులే కానీ ఇప్పుడు పైకి ఎలా నటిస్తున్నారు నీతిమంతుల్లా నటిస్తున్నారు ఎప్పుడో ఏలీ కుమారులు మెడవిరిగి చచ్చిపోతాడు ఏలీ స్థూలదేహి బాగా తిని పెంచేసినోడు వెనకబడిపోతే మెడవిరిగిపోయి చచ్చిపోతాడు వాళ్ళ కుమారులు కూడా ఇలాంటి నీచమైన కార్యాలు చేసిన వాళ్ళే దేవాలయంలోకి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తారు ఆ నీచులు వీళ్ళు కూడా అలాంటి నీచులే దైవభయం వాళ్ళు భక్తి వాళ్ళు యథార్థత లేనివాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఈమెను ఏం చేయమంటారు వాళ్ళతో కొట్టమంటావా అని అడుగుతున్నారు ఆమె మాత్రం నిస్సహాయంగా ఉంది అలాగే మౌనంగా మాట్లాట్లా అప్పుడు ప్రభు అన్న మాట కరెంట్ షాక్లో తగిలింది ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి కరెంట్ షాకే అలా చెప్పేసి మరలా వంగి నేల మీద రాసుకుంటున్నాడు అది స్టైల్ అంటే ఆయన స్టైల్ అలాగే ఉంటుంది మరి మరలా వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నాడు ఆయన ఆయన పైన అయిందే ఆయన పైన ఆయన రాసుకుంటూ అప్పుడట వారు ఆ మాట విని కింద పుట్టినోట్లో చూడండి పుట్టినోట్లో చూడండి మాట వినగానే పుట్టినోట్లో ఏం రాశాడు తెలుసా మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై మూల భాషలో అలా ఉంది ఏమట మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి ఉంటుంది అద్దంలో మనం ఎలా అయితే మన రూపాన్ని చూసుకుంటామో మన మనస్సాక్షి కూడా మనకు అద్దం లాంటిదే బయట మనం ఎన్ని వేషాలైనా వేయొచ్చు మనస్సాక్షిని మోసం చేసుకోవడం మన వల్ల కాదు ఎందుకంటే దానికి అన్నీ తెలుసు దానికి అన్నీ తెలుసు ఇప్పుడు వీళ్ళు నీతిమంతుణ్ణి అన్నడనుకో నోరు మొయ్ అంటది లోపల నుంచి మనస్సాక్షి పరిశుద్ధుణ్ణి అన్నాడనుకో తంత అంటది చెప్పు తీసి కొడతా నోరు ముయి కూర్చోలాగా అంటది ఏమైనా అందావా అంటే ఆ అను అను మొత్తం వెప్పదీసి బయట పెడతాడు అన్నీ కూడా నీ దిగంబరత్వాన్ని బయట పెడతాడు నీ నీచమైన జీవితాన్ని బయట పెడతాడు నీ రహస్యాలన్నీ వెప్పదీసి బయట పెడతాడు చెప్పు చెప్పు అనగానే మనస్సాక్షి అలా గద్దించేటప్పటికి ఎందుకులండి నోరు మూసుకుపోతే మంచిది అనవసరంగా వచ్చాం ఇక్కడికి ఇలాంటి విషయాలు టకటకమని చెప్పేస్తాడు ఒకవేళగా అని చెప్పేశాడంటే మా పని అయిపోద్దని ఎవడికాడు ఎవడికాడు ఒకడు కలిసి వచ్చారు విడివిడిగా పోతున్నారు వాళ్ళ ఐక్యత అక్కడ ఏమైపోయింది పోయింది ఇంకా ఐక్యత లేదు గుడ్డు లేదు పోదాం పదవయ్యా బాబు అనవసరంగా ఇంకా తీసుకొచ్చావు నాకు సంబంధం లేదు భయ్యా నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నన్నుదిలే నన్నులే వదిలే అంటూ ఒకటి తర్వాత ఒకడు అందులో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు బయటికి వెళ్ళిరీ యేసు ఒక్కడే మిగిలిను ప్రియులరా ఆయన ఒక్కడే ఉన్నాడు యవనస్తుడు ఒక యవనస్తుడు ఎదురుగా ఎవ్వరూ లేరండి పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ వెళ్ళిపోయారు బయటికి ఎవరినైతే తీసుకొచ్చారో ఆమెను అక్కడ వదిలేసిపోయారు అక్కడ మనకి ఏం సాక్ష్యం ఇస్తుందో తెలుసా పోయిన ఒళ్ళు కంటే పాపులనే ఇంకా అక్కడ అలాగే ఉంది అలాగే ఉంది ఏం అర్థం కావట్లా ఆమెకేమనిపిస్తుంది అంటే నా బ్రతికేంటి ఇంత హీనంగా ఉంది నా బ్రతికేంటి ఇంత దీనంగా ఉంది ఇంతే నా ఇక ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే నా స్త్రీల పరిస్థితి మేము ఇంతేనా వాడుకున్నంతకాలం నన్ను వాడుకుని నీచులే ఈరోజు నన్ను జుట్టు పట్టుకుని ఇడ్చుకొచ్చి ఇక్కడ పడేశారు ఇక్కడ పడేసి నన్ను ఒక నన్ను ఒక నీచురాలిగా చిత్రీకరించి నాతోనే గేమ్స్ ఆడుతున్నారు అంటే నా శరీరం ఇందుకే పనికొస్తుందా నా బ్రతికింతేనా అని అనుకుంటున్న ఒక వేశ్య ఒక వ్యభిచారి ఆమె చేసినటువంటి ఆ పాపం అదే వ్యభిచారం చేసింది అక్కడ అందరి ముందు తలదించుకుని ఉంది అందరి ముందు బాధ అనుభవించింది అందరి ముందు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యనలాగే నిలవబడి ఉండిను ఒక యవనస్థుడు కూర్చున్నాడు అక్కడ గుర్తుపెట్టుకోండి ఒక యంగ్స్టర్ కూర్చున్నాడు ఒక యంగ్స్టర్ ఒక యవనస్థుడు కూర్చున్నాడు ఎదురుగా ఎవరున్నారు ఒక స్త్రీ ఉంది వ్యభిచారం పట్టబడింది ఒక యవ్వనస్థుడు మామూలుగా మంచి అమ్మాయిని చూస్తేనే ఎలా చూస్తాడు లోక సంబంధం అయితే ఎలా చూస్తాడు చెడుగా చూసే సమాజం ఇది లేదు మంచి అమ్మాయితో గౌరవంగా మాట్లాడినా చెడిపోయిన అమ్మాయి అనేసరికి ఎలా మాట్లాడతారండి మనుషులు అందంగా మాట్లాడతారా ఏమే ఏం చేశావే ఒళ్ళు కొవ్వెక్కిందా అదా ఇదా అంటూ చాలా హీనంగా నీచంగా మాట్లాడేటువంటి సమాజం ఇది అలాంటి సమాజంలో ఒక యవ్వనుడు మరో యవ్వనస్తురాలని ఏమని పిలిచాడో తెలుసా అమ్మా అన్నాడు అయిపోయిందంతా ఆమె జీవితం అయిపోయిందంతా ఆమె జీవితం అక్కడితో అమ్మా నీకెవరో శిక్ష విధింపలేదా అన్నాడు ఆ పిలుపు ఆమెకు కొత్తగా ఉంది ఆ పిలుపు ఆమె వినడం ఆమె కొత్తగా ఉంది ఎందుకంటే ఎవరూ కూడా ఆమెను అలా పిలిచిన వారు లేరు ఆమెకు ఆ పిలుపు ఎప్పుడు వినబడలా ఇప్పుడు ఆయన అక్కడ మాట్లాడుతూ ఆమెను అంటున్నాడు ఒక వేశ్యని ఎవరైనా అమ్మాయిని పిలుస్తారా ఒక వేశ్యని అమ్మాయిని ఎవరైనా పిలుస్తారా పిలవరండి అది యేసుక్రీస్తు బ్రబు ఔన్నత్యం ఆయన క్యారెక్టర్ అలాంటిది అమ్మా అని ఆమెను పిలిచాడు వారు ఎక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అంతే ఎవరు నేను కొట్టలేదా తల్లి కొట్టలేదు ప్రభా ఎవరు నేను చంపేలేదా చంపలేదు ప్రభా ఎవరు నేను రాయి రాయితో తల పగలగొట్టేలేదా చాలా క్రూరమైన శిక్ష తెలుసా అది ఒక్కో రాయి ఒక్కో రాయి ఒక్కో రాయి శరీరానికి తగులుతుంటే శరీరం మొత్తం మాంసపు ముద్దలు అంటే కొన్ని రాళ్ళు అయితే శరీరం లోపలికి చూచుకుపోతాయండి నిజం అంత క్రూరంగా లోపలికి చొచ్చుకుపోతే రాళ్ళు దిగిపోతాయి లోపలికి అలాంటి రాళ్ళు తెస్తారు వాళ్ళు కొట్టడానికి ఆ సాంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల ఉంది ఆ మధ్యకాలంలో ఒక వీడియో రిలీజ్ అయింది దాన్ని బ్లాక్ చేసారు ప్లే అవ్వకుండా చేసారు దాన్ని అది ఎక్కడైనా ఒకవేళ మీడియాలో పెట్టినా కూడా దాన్ని వెంటనే బ్లాక్ చేసేవారు తీసేవారు ఒక ఒక మనిషిని పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపేస్తారు ఒక ఒక ఆడ మనిషిని ఐ థింక్ అది ఎక్కడో అరబ్ కంట్రీస్లోనే జరిగి ఉండదు అది ఎందుకంటే వాళ్ళందరూ అలాగే ఉన్నారు సో ఆ శిక్ష చాలా భయంకరమైంది ఆ శిక్ష చాలా క్రూరమైంది అలాంటి క్రూరమైన శిక్ష ఆమెకు పడాలి ఆమె అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇంక నేను చంపేయడానికి తీసుకొస్తున్నారు చంపేస్తారని ఎలాగో నా దాదాపుగా నా మరణం ఖాయమైపోయింది అనుకుని వచ్చి ఉంటుంది ఆమె అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఎవరినీ శిక్ష విధింపలేదు అంటే లేదు ప్రభు అందరూ వెళ్ళిపోయారు ప్రభు అందరూ వెళ్ళిపోయారు ప్రభు అని లేదు ప్రభు అనేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపును ఆ మాటలో అధికారం ఉంది అధికారంతో పాటు నీకు శిక్ష విధించాలంటే నేను ఒక్కడనే విధించాలని చెప్పేటువంటి అద్భుతమైన సందేశం కూడా అక్కడ దాగి ఉంది నిజం ప్రియులారా ఒకవేళ ఆమెకు శిక్ష అంటూ విధించాలంటే శిక్ష విధించే అర్హత కలిగిన వాడు ఎవరంటే ఆయన ఒక్కడే శిక్ష విధించాలంటే అర్హత ఆయన ఒక్కడికే ఉంది ఎందుకు అర్హత ఉంది అని నేను చెప్తున్నానంటే పాపము లేని పరిశుద్ధుడు కనుక దేవుడు అని ఎవరికైనా మీరు ఒక పేరును ఆపాదించాలి అనుకుంటే లేదా నామాన్ని ఆపాదించాలి అనుకుంటే ఆయన పవిత్రుడై ఉండుట అవశ్యకము ఆయన పరిశుద్ధుడై ఉండుట అవశ్యకము తప్పనిసరి ఎందుకంటే మానవుడు పాపం చేశాడు దేవుడు కూడా పాపం చేస్తే ఆయన ఎప్పటికీ దేవుడు కాలేడు దైవత్వం ఉన్న చోట దుష్టత్వం ఉండదు దుష్టత్వానికి దైవత్వానికి వెలుగుకు చీకటికి ఉన్నంత తేడా ఉంది వెలుగు ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదు చీకటి ఉన్న చోట వెలుగు ఉండే అవకాశం లేదు చాలా సింపుల్ విషయం ఇది దైవత్వం ఉన్న చోట దుష్టత్వం ఉండడానికి అవకాశం లేదు దుష్టత్వం ఉన్న చోట దైవత్వం ఉండడానికి అవకాశం లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం దైవత్వం మాత్రమే దుష్టత్వం ఎంత మాత్రం ఏసుక్రీస్తులో లేదు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయన వెలుగై ఉన్నాడు నేను లోకమునకు వెలుగును అంటాడు ఎస్ నేను లోకమునకు వెలుగును అండ్ ద లైట్ నేను ఈ ప్రపంచానికి వెలుగును అంటాడు బుద్ధుణ్ణి లైట్ ఆఫ్ ది ఆసియా అంటారు మరి యేసుక్రీస్తుని ఏమంటారు తెలుసా లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఈ బుద్ధిహీనలు ఏమంటారు తెలుసా ఆయన బుద్ధుడి దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు అంటారు బుద్ధుడి దగ్గర కూడా కాదు బుద్ధిస్టుల దగ్గరకు వచ్చి నేర్చుకున్నాడంటారు జస్ట్ ఆయన లైట్ ఆఫ్ ఆసియా ఈ లైట్ ఆఫ్ ద వరల్డ్ అది ఏసుక్రీస్తు అంటే అలాంటి ఏసుక్రీస్తు ప్రభు వారు నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నారంటే అధికారం కలిగిన వాడే వదిలేస్తున్నాడు అధికారం అధికారం లేని వాళ్ళు రాళ్ళు వదిలేసిపోయారు అధికారం ఉన్నవాడు పాపినే క్షమించి వదిలేస్తున్నాడు క్షమించి విడిచిపెడుతూ ఏమంటున్నాడు తెలుసా వెళ్ళమ్మా నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను ఒక జీవితం అక్కడ మారిపోయింది ఒక జీవితం అక్కడ వెలిగింపబడింది ఒక జీవితం అక్కడ కొత్త కొత్త రూపులు సంతరించుకుంది ఒక కొత్త అధ్యాయం అక్కడ ప్రారంభమైంది అక్కడ ఆయన చల్లని మాటలు ఆయన దయగల మాటలు ఆయన ప్రేమతో మాట్లాడినటువంటి మాటలు ఆ పాషాణ హృదయాన్ని కరిగించేశాయి ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా మీకు తెలిసిన చరిత్ర ఇది ఎన్నోసార్లు మీరు బైబిల్లో చదువుకున్న చరిత్ర ఇది కానీ ఈరోజు మీకు ఎందుకు చెప్పానో తెలుసా ఇది జరిగిన ఇది జరిగిన సుమారు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలకి ఒక అద్భుతం జరిగింది ఇది జరిగిన దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలకి అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసా మన భారతదేశంలో జరిగింది యేసుక్రీస్తు యొక్క ప్రభావం దేశ దేశాలు దాటుకుంటూ వెళుతోంది అది ఎక్కడ ఆగదు నేను చెప్పాను కదా భూమి నిలిచి ఉన్నంత వరకు ఆయన ప్రభావం ఈ భూమి మీద గాలి వీచినంతసేపు ఆయన ప్రభావం కూడా వీస్తూనే ఉంటుంది గాలి ఆగిపోతేనే ఆయన ప్రభావం ఆగిపోతుంది సూర్యుడు ఉదయించినంత వరకు నీతి సూర్యుడు కూడా ఉదయిస్తూనే ఉంటాడు సూర్యుడు ఆగిపోయిన తర్వాతే నీతి సూర్యుడు కూడా ఈ భూమి మీద ఆగిపోతాడు చంద్రుని వెన్నెల ప్రసరించినంత వరకు ప్రభువు చల్లని వెన్నెల కూడా ఈ భూమి మీద ప్రసరిస్తూనే ఉంటుంది భూమి తిరుగుతున్నంతసేపు ప్రభు యొక్క కృప కూడా ఈ భూమి చుట్టూ ఈ భూమి మీద ఉన్న మనుషుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆయన ప్రభావం ఆపడం ఎవరి వల్ల కాదు రెండు వేల ఇరవై నాటికల్లా ఇండియాలో క్రైస్తవ్యం లేకుండా చేస్తా అన్నాడు అప్పుడు నేను తెలుసా తెలుసా స్టేట్మెంట్ వచ్చినప్పుడు అరే రెండు వేల ఇరవై నాటికి నువ్వు ఉంటావు లేదు చూసుకోముందన్నాను మరి అంతే కదా రెండు వేల ఇరవై నాటికల్లా క్రైస్తవ్యం లేకుండా చేస్తా అంటున్నాడు అసలు రెండు వేల ఇరవై నాటికి ఎందుకు రి మరుక్షణంలో నువ్వు ఉంటావో లేవో గ్యారంటీ లేదు తగలరాని చోట ఒక దెబ్బ తగిలింది అనుకో కుక్క పిల్లలా కింద పడుకుని దొలుతావు తప్ప ఏం చేయలేవు మానవ జీవితం చాలా చిన్నది కండలు చూసుకుని మురిసిపోతాను తప్ప గుండె ఎప్పుడు ఆగిపోతావు తెలియదు అది మన జీవితం అలాంటి వాళ్ళు ఏమంటారు రెండు వేల ఇరవై నాటికి లేకుండా చేస్తామని చిటికలు వేస్తారు చిటికీ వేయడానికి నీ వేలే ఉండదేమో వేలందా చెయ్యి పని చేయకుండా మట్టిలో పడుకుంటుందేమో పురుగులు తినేస్తాయేమో ఎవడో తెలుసు నేను చెప్తా రోజు బైబిల్ని బట్టి సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు భూమి నిలిచి ఉన్నంత వరకు క్రైస్తవ్యం ఉంటుంది ఉంటది ఉంటుంది అంతే అప్పటి వరకు సువార్త ప్రకటింపబడుతూనే ఉంటుంది అంతే దాన్ని ఎవడ ఆపలేడు ఎందుకంటే ఇది దేవుని వలన కలిగిన దీనిని ఎవ్వడూ వ్యర్థపరచలేడు సుమీ ఇది మనుష్యుల వలన కలిగినదాయన అది ఎవరు వ్యర్థపరచక్ర లేకుండానే వ్యర్థపరచబడిపోతే ఇది దేవుని వలన కలిగినదాయన ఆయన ఎవడు టచ్ కూడా చేయలేడు ఎందుకంటే ఆయన చిత్తమది సో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభావం పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రభావం ఎలా వ్యాపించిందంటే మీ అందరికీ తెలుసు మంగళూరు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు ఒక స్టాంప్ రిలీజ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ ఆ స్టాంప్ చూపిస్తున్నాను చూడండి ఆ స్టాంప్లో మీకు కనబడుతున్న ఆవిడ చూడండి అందరూ కూడా స్క్రీన్ మీద చూడాలి ఒక స్త్రీమూర్తి కనబడుతోంది ఆ స్త్రీమూర్తి పేరేంటో తెలుసా పండిత రమాభాయి సరస్వతి ఆ స్త్రీమూర్తి పేరేం పేరు సిక్స్టీ పైసా స్టాంప్ ఇది పండిత రమాబాయి అని మీకు కనబడుతుంది అక్కడ చూడండి ఆ స్టాంప్లోనే ఒక సదనం కూడా కనబడుతుంది ఆవిడ స్థాపించినటువంటి ఒక సదనం ఈమె పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై మూడున దక్షిణ భారతదేశంలో మంగుళూరులో జన్మించింది మీరు చూస్తున్నటువంటి ఆమె పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంగళూరులో జన్మించింది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఈమె ఆమె తల్లిదండ్రులు సంస్కృతంలో దిట్ట తల్లిదండ్రులు సంస్కృతంలో దిట్టలు కాబట్టి ఆమె కూడా సంస్కృతంలో బాగా దిట్ట చిన్నప్పటి నుంచి సంస్కృత భాషను బాగా అధ్యయనం చేసింది ఆ సంస్కృత భాషను అధ్యయనం చేసి అనేకమైన సంస్కృత గ్రంథాలు ఏవైతే వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయో ఏవైతే వాళ్ళ ప్రాచీన పుస్తకాలుగా ధర్మగ్రంథాలుగా చెప్పుకుంటున్నటువంటి పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చదివింది అందులో ఉన్న ప్రతి మాట వదలకుండా చదివింది అలా చదివినామే చిన్నతనంలోనే బాల్య వివాహం బారిన పడింది బాల్య వివాహాలంటే మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఉన్న అత్యంత భయంకరమైన మూఢాచారాల్లో బాల్య వివాహం రెండవది సతీ సహగమనం బాల్య వివాహం అంటే ముక్కు పచ్చలారని చిన్న వయస్సులో దాదాపు వాళ్ళు నిర్ణయించిన వయసు ఎంత అంటే కొన్ని గ్రంథాల్లో ఎనిమిదేళ్ళు నిర్ణయించారు పాపకు పెళ్లి చేసే వయసు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిర్ణయించిన వయసు ఎంత అంటే ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్లకి పెళ్లి చేసేసేవారు మన వాళ్ళకే అలా ఎంతో మందికి బాల్యంలోనే వివాహాలు చేసేసేవారు ఎనిమిదేళ్ల వయసులో పాపకు పెళ్లి అనుకోండి ఇప్పుడు పరిస్థితి ఏమైందో తెలుసా ఆ పాపకి పుష్పవత అయ్యే వయసు వచ్చేసరికి మొగుడు చచ్చేవాడు ఇంతకీ పెళ్లి చేసుకున్నాడు ఏం పదహారేళ్ల బాలకుమారుడు కాడు పళ్ళుడు తాతయ్య ఈ పళ్ళుడు తాతయ్యలు ఏం చేసేవారు అంటే చిన్నపిల్లలకి కన్యాశుల్కం అనేవారు కన్యాశుల్కం ఆ కన్యాశుల్కం ఇచ్చేసి పెళ్లి చేసేసుకునేవారు అలా పెళ్లి చేసేసుకుని అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోతే పాపం వాళ్ళు కొంతకాలం ఉండి చచ్చిపోయేవారు అప్పటికి వీళ్ళకి ఇంకా ఊహ కూడా తెలిసేది కాదు పసిపిల్లల మీద అత్యాచారాలు ఇప్పుడు జరుగుతున్నాయంటున్నారే పూర్వం కూడా చాలా జరిగాయి అప్పుడు మీడియా లేక అప్పుడు భార్యగా పసిబిడ్డను తీసుకుపోయాడు గనుక ఎవడు నోరెత్తి చావక ఎంతోమంది మన పూర్వీకులు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు మన తాతమ్మలు వేదన అనుభవించిన దినాలవి ఇప్పుడు ఎవరైనా పసిబిడ్డ మీద అత్యాచారం చేశాడు అనుకోండి చంపేయండి నరికేయండి అంటున్నారు ఆ రోజుల్లో అలా అని గొంతు లేదు ఎందుకంటే లేగలది నాట్ ఇల్లీగల్ ఇప్పుడంటే ఇల్లీగల్ అప్పుడు లేగల్ అది లేగల్గా ఒక చిన్నపిల్లని పెళ్లి చేసేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు ఈ ముసలనక్క తీసుకెళ్ళిపోయి కన్యాసులకు ఇచ్చిన కారణంగా వీడికి ఎప్పుడైనా అలాంటి నీచమైన కోరిక కలిగితే ఆ చిన్న బిడ్డ మీద పడిపోయేవాడు అలా ఎంతోమంది బిడ్డల జీవితాలు అంధకారంలో మగ్గిపోయే ఏడుస్తూ చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు క్రూరమైన పరిస్థితులు జరిగాయి పూర్వకాలంలో ప్రియుల ఇదంతా మన హిస్టరీ అలా ఈ పండితరమాయికి కూడా చిన్నప్పుడే పెళ్ళి చేశారు భర్త చనిపోతే ఎలా ఉంటాయో తెలుసా మరో ఫోటో చూపిస్తున్నాను మీకు చూడండి చిన్న వయసులో ఆ పసిబిడ్డకి తెల్ల బట్టలు చుట్టి గుండు కొట్టేసేవారు చిన్న వయసులో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చిన్నతనంలోనే తెల్ల బట్టలు చుట్టేసి గుండు కొట్టేసేవారు గుండు కొట్టేసి ఇక ఎప్పటికీ అత్తవారింట్లో అలాగే చాకరీలు చేసుకుంటూ బతకాలి ఇక మళ్ళీ పునర్వివాహం అనేది వాళ్ళ జీవితంలో చేసుకోకూడదు పనికి మాలిన రూల్సు దయా జాలీ లేని రూల్సు రూల్ అనేది దేవుడు ప్రేమను బట్టి విధించాడు అంటే ఒక రూల్ బ్రేక్ చేసే అధికారం కూడా దేవుడికి ఉంది అది ప్రేమతో చేస్తాడు రూల్స్ అనేవి కొంతవరకే ఆ రూల్స్ని బ్రేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దేవుడు కేవలం వీళ్ళు ఏంటంటే ఒక సిద్ధాంతపరమైన మూఢ భావనతో అంధకార సంబంధమైన భావనతో వాళ్ళు కల్పించుకున్న చట్టాలు వాళ్ళు రాసుకున్న చట్టాల ప్రకారంగా ఇక ఈమె జీవితం అంతా విధవగానే బ్రతకాలి చిన్న వయసులో గుండు ఆ పాపను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అలా ఉండేవారు అనమాట ఊహా చిత్రం అలా ఉండేవారు వాళ్ళ జీవితాలిక ఒకవేళ వాళ్ళకేమైనా చిన్న వయసులో అంటే ఒక పద్మూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు అనుకోండి అప్పటికే వాళ్ళు పిల్లలకి కనేసి ఉండేవారు పద్నాలుగేళ్లకి ఒక పసిబిడ్డకి వాళ్ళు పసిబిడ్డ పద్నాలుగేళ్ళ అమ్మాయిని మనం ఎలా చూస్తామండి పసిబిడ్డగానేగా చూస్తాం మన ఇంట్లో కూడా ఉంటారండి చిన్న అమ్మాయిలు పద్నాలుగేళ్ల వయసు ఉన్న పాపలు ఉంటారు వాళ్ళు మనం ఎలా చూస్తామండి పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ పిల్లల్ని అండి వాళ్ళు మన దృష్టిలో చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి అప్పుడేం తెలియదు లోకజ్ఞానం కూడా తెలియదు అప్పుడప్పుడే చదువుకుంటూ చిన్న చిన్నగా ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాసు ఆ వయసులో ఉంటారు ఇంచుమించుగా అలాంటి పిల్లలకి మళ్ళీ పిల్లలట ఆ పిల్లలతో వాళ్ళ సంసార సాగరాన్ని చిన్నప్పటి నుంచి ఏదాలి ఎలాంటి దయనీయమైన పరిస్థితి అండి ఎదిరించే అధికారం లేదు పెద్దలను ఎదిరించి నిలబడగలిగే అధికారం లేదు జీవితం అంతా కూడా వాళ్ళు బానిస బతికి బతకాలి వాళ్ళు ఎటు వెళ్ళలేరు ఏం చేయలేరు ఇక సతీశ ఆగమనం అనేసరికి భర్త చనిపోతే వీళ్ళను కూడా అదే చితి మీద పేర్చి చంపేసేవారు ఎందుకు చంపేసేవారు అంటే నీకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే నట పాపం ఈ భర్తగాడు చచ్చాట అక్కడ ఖాళీగా ఉంటాడట వంట చేసేవాళ్ళు ఎవరు ఉండరట బట్టలు వాళ్ళు ఉండరట ఆడికి సపరిలు చేసేవాళ్ళు ఎవరు ఉండరట అందుకనట ఈడు ఈవిడు కూడా నట వాడితో పాటు ఆ మంటల మీద కాలిపోయట అక్కడికి వెళ్ళిపోయాడికి సఫర్యులు చేసుకుంటూ అక్కడ కూడా పుణ్యస్త్రీగా భర్త చే భర్త సేవలో కాలం గడపాలట ఎలాంటి దౌర్భాగ్యకరమైన అండి ఎలాంటి దౌర్భాగ్యకరమైన మూఢ నమ్మకాలు మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలు నేటికి నేటికి ఉన్నాయి కదా ఎన్నో మూఢనమ్మకాలు నేటికే ఉన్నాయి ఆ మూఢనమ్మకాలకేమైనా కొదువు ఉందా ఎన్నో భయంకరమైన మూఢనమ్మకాలు నేటికి ఏలుబడి చేస్తున్నటువంటి కాలం అలాంటిది పద్దెనిమిది వందల యాభై ఆ టైంలో ఎందుకు మూఢనమ్మకాలు ఉండవు చాలా భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి సతీ అనే దుశ్చర్య బాల్య వివాహాలనే దుశ్చర్య ఆ దుశ్చర్యకు బలైపోయినటువంటి ఎంతోమంది అబలల జీవితాలు ముక్కుపచ్చలారని వయసులో ఈ లోకాన్ని ఏమీ చూడని వయసులో వాళ్ళకి సరైన వయసు వచ్చే సమయానికి వాళ్ళకి ఆనందాలు సంతోషాలు ఏమీ లేవు అలా నూటికి తొంభై మంది ఆడపిల్లల జీవితాలు నాశనమే 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 అలా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితిలో పండిత రమాబాయి జీవితం కూడా అలాగే నాశనం అయిపోయింది ఎన్నో బాధలు ఎదుర్కొంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందామే ఒక విధవగా కాలం గడిపింది ఒక విధవరాలిగా కాలం గడిపింది చిన్న వయసులో భర్తను బాగొట్టుకుని చిన్న వయసులో చిన్న బిడ్డతో చిన్న బిడ్డ ఆమెకు కూడా ఉంది బిడ్డ ఆ బిడ్డతో ఏం చేయాలో అర్థం కాక పూనా అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయింది కొంత వయసు వచ్చిన తర్వాత విధవరాలిగా బ్రతుకుతూ ఆ ప్రాంతంలో ఉండలేక మంగళూరు ప్రాంతంలో అక్కడున్న ఎన్నో ఆటుపోట్లకు తట్టుకోలేక పైపెచ్చి ఈమె ఎదురొస్తే ఎవడు మళ్ళీ వెనకపోతుంటాడు ఎప్పటికీ లేదా జబ్బు పల్లె ప్రాంతాల్లో భర్త చనిపోయిన స్త్రీ విధవగా పిలువబడుతున్న విధవరాలు ఎదురొస్తే వెంటనే వెనకపోతారు పోదునే మాయధరమోహన్ చూసామంటారు మళ్ళీ ఎంత బాధో తెలుసా ఏ మా ఇంట్లో బడి చావలేవా ఎందుకు బయట తిరుగుతున్నావు నీకు ఏం పని వచ్చింది రోడ్డు మీద అనేవాళ్ళు కూడా లేకపోలేదు నా చిన్నతనంలో నేనే ఎంతోమందిని ఎంతమందిని చూశానండి మా ఊర్లోనే మా ప్రాంతంలోనే ఇంతమందిని చూశాను నేను నువ్వు రావద్దు అండమే చూసి వెనకపోవడమే ఇప్పటికీ ఆ జబ్బు కంటిన్యూ అవుతుంది మరి ఎందుకు ఈ జబ్బు వచ్చిందంటే దానికి సమాధానాలు ఉండవు నేను ఒకనొక రోజు అలాగే అడిగా మీ నాన్న చనిపోతే మీ అమ్మ కూడా అలాగే విధవరాలు అయిపోద్ది కదా మరి మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తావా రోజు నీ కాళ్ళ ముందే ఉంటుంది కదా ఇంకా అరిష్టమేమో మరి నీకు ఇంకా అరిష్టమేమో కదా మరి నీకు మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తావా రేపు పొద్దున నువ్వు చచ్చిపోతే నీ భార్య పరిస్థితి కూడా అంతే కదా నీ పిల్లలు నీ భార్యని ఇంట్లో నుంచి గెంటేస్తే నువ్వు తట్టుకోగలవా మన అనేసరికి అమ్మో అనిపిస్తుంది బయట వాళ్ళు అనేసరికి అమ్మో భర్త చనిపోయిన వ్యధహోరాలు ఎదురయ్యిందండి ఈరోజు ఇంకంతా అశుభమేనండి అని చెప్పుకునే నీచమైన ఒక నమ్మకం వాళ్ళు అసలే భర్త చనిపోయి బాధలో ఉంటారు వాళ్ళని అలా బాధ పెట్టడం చాలా తప్పండి కానీ అలాంటి బాధలు రమాబాయి ఎదుర్కొంది అలా ఎదుర్కొని పూనాకెళ్ళిపోయిన తర్వాత కొంతమంది క్రైస్తవ మిషనరీలు పరిచయం అయ్యారు అప్పటికే క్రైస్తవ మిషనరీలు ఎంతో సేవ చేస్తున్నారు ఎంతోమందికి ఉచితంగా సేవ చేస్తున్నారు ఉచితంగా సేవలు అందిస్తున్న కాలం అది ఒక క్రైస్తవ మిషనరీలు పరిచయం అయ్యి ఆమెకు బైబిల్ ఇచ్చారు బైబిల్ చదవడం చదవడమే కొత్త నిబంధన చదవడం ప్రారంభించింది పాత నిబంధనను చదివింది ఆ ధర్మశాస్త్ర కాలాన్ని అధ్యయనం చేసింది యోధ మత సిద్ధాంతాలను అధ్యయనం చేసింది కొత్త నిబంధన విషయాలను అధ్యయనం చేసింది అలా అధ్యయనం చేస్తున్నటువంటి కాలంలో ఆమె కంటబడినటువంటి సందర్భం ఆమెను ఆశ్చర్యచకితురాలను చేసింది చాలా ఆశ్చర్యపోయింది ఏంటి యేసుక్రీస్తు అనే వ్యక్తి ఒక వేష్య విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యాడా ఒక వేష్య విషయంలో ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉందా ఒక వేష్య జీవితాన్ని కూడా ఉద్ధరించడానికి ఆయన ఈ విధమైన మాటలు మాట్లాడా ఎవడు మాట్లాడతాడు ఇలా వేష్య గురించి ఉత్తమురాలనైనా నన్నే కించపరిచి అవమానపరిచి దురదృష్టవంతురాలని చిన్నతనంలోనే భర్తను పొట్టను పెట్టుకున్నానని ఎన్నో అనరాని మాటలని నేను ఎదురొస్తే వాళ్ళు పక్క నుంచి పోయేటువంటి పరిస్థితి అవమానాలు ఎదుర్కొన్నదాన్ని నేను ఇలాంటి స్థితిలో నేను ఉంటే ఒక వేశ్య విషయంలో ఇలా రెస్పాండ్ అయ్యాడంటే యేసుక్రీస్తునే మహనీయుడు ఎంత ఉత్తముడు ఏంటి అసలు ఆయన క్యారెక్టర్ని చదవడం ప్రారంభించినప్పుడు ఆమె అంతకు ముందు చదివిన పుస్తకాలలో ఎక్కడా కనబడని క్యారెక్టర్ ఈమెకు బైబిల్లో కనబడింది అంతకు ముందు చదివిన పుస్తకాలలో ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడా లేదు జీసస్ ఆయన పరిశుద్ధత ఆయన పవిత్రత ఆయన యథార్థత ఆయన నమ్మకత్వం ఆయన దేన మనస్సు ఆయన సాత్వికం ఆయన బోధ ఆయన స్వచ్ఛత ఆయన నిష్కల్మషమైన హృదయం పాపులను ఆయన ప్రేమించి ఒక పాపిని మార్చటానికి ఆయన పడిన తపన ఒక పాపి జీవితాన్ని ఉద్ధరించి పరిశుద్ధమైన మార్గంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన చేసినటువంటి త్యాగం తన గురించి తాను ఆలోచించకుండా ఎప్పుడు ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తూ నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే ఒక కొత్త శ్లోగన్ ఇచ్చాడు ఆయన ఆ శ్లోగన్ ఆమెను కట్టిపడేసింది అంతకు ముందన్నాడు అలాంటి పదాలు ఆమె చదవలేదు ఆమెకు ఎప్పుడూ అలాంటి పదాలు దొరకలేదు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆ పదాన్ని మాట్లాడగలిగాడు మాట్లాడడం మాత్రమే కాదు చేసి చూపించగలిగాడు ఎప్పుడైతే ఆమె అలాంటి వాటిని చూసిందో అలాంటి విషయాలు రుచి చూసిందో ఆమె జీవితం ఏసుక్రీస్తు ప్రభు వారికి పాదాక్రాంతం దాసోహం అయిపోయిందంతే అక్కడి నుంచి ఆమె క్రీస్తు కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంది క్రీస్తులో అనేకుల్ని నిలబెట్టాలని నిశ్చయించుకుంది క్రీస్తు కొరకు పని చేసింది క్రీస్తు కొరకు పని చేసింది మీకు స్క్రీన్ మీద మరో ఫోటో చూపిస్తుందని చూడండి శారదా సదన్ అనే దాన్ని ఆమె ప్రారంభించిందండి ముంబైలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మీకు స్క్రీన్ మీద కనబడుతోంది చూడండి శారదా సదనం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించింది అందులో ఎవరుండే ఎవరు తెలుసా సమాజం చేత అగౌరవపరచబడిన స్త్రీలు సమాజం చేత వెలివేయబడినటువంటి స్త్రీలు ఇలాంటి విధవరాండ్రుగా మారి సమాజం చేత చేదరింపబడుతున్నటువంటి స్త్రీలు బాల్యదశలోనే భర్తలు లేక పిల్లలు లేక అయిన వాళ్ళకు లేక వెలివేయబడినటువంటి స్త్రీలు వీళ్ళందరికీ ఆ శారదా సదనం ఆహ్వానం పలికింది అందులో ఎంతోమంది స్త్రీలు ఎంతోమంది స్త్రీలు తలదాచుకున్నారు ఎంతోమంది స్త్రీలు ఆ సదనంలో రక్షణ పొందారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ ఓల్డ్ ఫోటో కూడా మీకు అక్కడ కనబడుతోంది అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి విద్య చేతి వృత్తులు అనేకమైనటువంటి పనులు నేర్పించింది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటువంటి పరిస్థితిని కల్పించింది దీని అంతటికీ ప్రేరణ ఎవరో తెలుసా యేసుక్రీస్తు భౌతికంగా లేడు యూట్యూబ్లో ఆయన వీడియోలు చూడలేదు ఆమె ఆయన ఎక్కడ ఆమె కనబడ టీవీలో ఆయన ఎక్కడ ఆమెకు ఆ కనీసం బొమ్మ కూడా లేదైంది జస్ట్ ఆయన వాక్కు జస్ట్ ఆయన మాట ఆయన మాట విని ఆమె మారిపోయింది అలా ఎంతోమంది జీవితాలు ఉద్ధరింపబడటానికి ఆమె కారకురాలైంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అంతేకాదు మరో మరో ఇమేజ్ చూడండి ముక్తి మిషన్ అనే దాన్ని స్థాపించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది మీరు మరో ఇమేజ్ చూస్తున్నారు భారతీయ సంఘ సంస్కర్తగా మహిళా సాధికారత కొరకు కృషి చేసింది సరోజినీ నాయుడు లాంటి గొప్ప వ్యక్తులే ఈమెను గురించి ఉన్నతంగా మాట్లాడారు ఈమె ఎంత ఉత్తమమైనదో వాళ్ళు ప్రశంసించారు స్వామి వివేకానంద లాంటి వారు కూడా ఈమెను ప్రశంసించినటువంటి దాఖలాలు ఉన్నాయి సంఘ సంస్కర్తగా మాత్రమే కాదు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న తొలి క్రైస్తవురాలుగా ఈమె కీర్తికెక్కింది స్వాతంత్రోద్యమంలో కూడా ఈమె పాల్గొంది పండిట్ రమాబాయ్ పండిట్ అనే బిరుదు సంస్కృత పండి పాండిత్యంలో సంస్కృతంలో ఆమెకున్న పాండిత్యానికి పండిట్ అనే బిరుదును మన ప్రభుత్వం ఇచ్చామని సత్కరించింది పండిట్ అనే బిరుదు సంపాదించుకున్న తొలి క్రైస్తవ మహిళ ఈ రమాభాయ్ పండిట్ రమాభాయ్ ఏమండి ఇలాంటి వాళ్లకు స్ఫూర్తినిచ్చింది ఎవరంటే నా యేసుక్రీస్తు నా యేసుక్రీస్తు ఒక మనిషిని పాపిగా మార్చడు ఆయనను నిజంగా అంగీకరిస్తే పాపిని పరిశుద్ధుడిగా మార్చేస్తాడు నా యేసుక్రీస్తు ఎవరిని మతాలు మార్చడు నా యేసుక్రీస్తు కరుడు గట్టిన మనసుల్ని మార్చేసి పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెట్టుకుంటాడు జాలితో నింపుతాడు దయతో నింపుతాడు ఏసుక్రీస్తుని అంగీకరిస్తే స్వార్థం నశించి నా కోసం నేను బ్రతకాలనే భావనలు తొలగిపోయి ఇతరుల కోసం నేను బ్రతకాలనే భావనలు మనలో రగిలింపబడతాయి మనలో అవి జ్వాలగా మండుతాయి మనలో అవి ప్రకాశిస్తాయి దానికి సాక్ష్యమే ఇలాంటి వాళ్ళ జీవితం ప్రియులరా దానికి సాక్ష్యం ఈ జీవితాలన్నీ మీరు కావాలనుకుంటే ఆమె జీవిత చరిత్ర ఏడో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఐదో లెసన్గా ఏడో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఐదో లెసన్గా ఉంది ఆ ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సిబిఎస్సి సిలబస్లో ఏడో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఐదో లెసన్ పండిట్ రమాబాయి గురించి మీరు చదువుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు అంతేకాదు మరాఠీ భాషలోనికి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసింది మరాఠీలోనికి సో ఇంత గొప్పగా ప్రభు కొరకు నేను బ్రతకాలి నాలా మరో జీవితం కాకూడదు నాలామరు స్త్రీ నశించిపోకూడదు బాల్య వివాహాల మీద పోరాటం వితంతు పునర్వివాహాలు జరగాలి వాటి మీద పోరాటం సతీ సహగమనాలు ఆగాలి వాటి మీద పోరాటం స్త్రీలను అనిచేసేటువంటి శక్తుల్ని రూపుమాపాలి అంతేకాదు ఎక్కడైతే జోగిని వ్యవస్థ ఉందో ఆ జోగిని వ్యవస్థను రూపుమాపాలి ఇలా ఎన్నో విషయాల్లో ఆమె చేసినటువంటి పోరాటం ఆమె చేసినటువంటి కృషి అది చిరస్మరణీయంగా మిగిలిపోయింది ఆమె ఒక తొలి క్రైస్తవ మహిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అనేకమైన గ్రంథాలు చదివి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతికి ఆయన ఆయన కాలమంతా ఆయనకు సమర్పించి ఆయన మార్గంలో నడిచి చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పటికీ అనేక మందికి స్ఫూర్తిగా నిలబడుతుంది ఆమెను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా యేసుక్రీస్తు జస్ట్ నేను ఒక వ్యక్తిని మాత్రం ఈరోజు మీకు చూపించాను ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా డేటా ఉంది నా దగ్గర చాలామంది గురించి నేను మాట్లాడొచ్చు చాలామంది గురించి మాట్లాడవచ్చు ఎంతమంది ప్రభు ద్వారా ప్రభావితం చెంది అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు అనేక మందికి ఉపయోగపడే జీవితాలు కలిగి ఉన్నారు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు అనేక మంది బ్రతుకుల్ని ఉద్ధరించారు మనం ఎంతోమంది గురించి మాట్లాడవచ్చు ప్రియులారా మన దేశం కొందరిని గుర్తుపెట్టుకుంది కొందరిని మరిచిపోయింది ఇలాంటి మూఢనమ్మకాల మీద పోరాటం చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు అని అందరూ చెప్తారు అసలు రాజా రామ్మోహన్ రాయ్ గారికి స్ఫూర్తినిచ్చి బ్యాక్ బోన్గా నిలబడి ఆయనకు సపోర్ట్ చేసి వీటి మీద ముందు పాదం మోపింది ఎవరో తెలుసా విలియం కేరీ గారు ఆయన పేరెవరో ఉచ్చరించరు కానీ ఆయన పడిన కష్టాలు అన్ని కావు చాలా కోల్పోయాడు సర్వం కోల్పోయిన దేవుని కొరకు నిలబడ్డాడు ఆ ప్రేరణ ఎక్కడిది ప్రభుది ప్రభు ఒక్కసారి ప్రేరణ కలిగిస్తే స్టఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డానికి వెళ్ళిపోయాడంటే ఈ రాళ్లతో కొట్టేస్తారన్న సంగతి స్టఫన్కి తెలీదా తెలుసు కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా కొరకు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధం ఆ రాతి దెబ్బలు తిని చచ్చిపోతాను నేను ఈ సత్యాన్ని ప్రకటించడంలో నా ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకుంటాను కొరకు అవసరమైతే నా ప్రాణమే ఇచ్చేస్తాను అనుకున్నాడు ఒక స్థఫనుకు ఆ ప్రేరణ ఇచ్చింది ప్రభు ఆ స్టఫను మరణం తర్వాత సాక్షులు సౌలు అతని పా అనే వ్యక్తి దగ్గర వస్త్రాలు పెట్టారండి ఆ వస్త్రాల దగ్గర ఉన్నాడు సౌలు ఆ సౌలు లాంటి వ్యక్తి జీవితంలో గొప్ప ప్రభావవంతమైన శక్తిని నింపింది ఆ ప్రభువే యాకోబు తల తరలిచ్చేశాడంటే కారణం ఆ ప్రభు నింపిన స్ఫూర్తి పేతురు హతసాక్షి అయిపోయాడంటే కారణం ఆ ప్రభు నింపిన స్ఫూర్తి నేటికి ఎంతోమంది ప్రభు కోసం చనిపోతున్నారంటే ఆ ప్రభు నింపిన స్ఫూర్తి పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నారంటే ఆ ప్రభువు నింపినటువంటి స్ఫూర్తి ఆయన ఆదర్శం ప్రియులరా ఇంత గొప్ప ప్రభువును మనం నమ్మేమండి మన ముందు ఇంత గొప్ప సాక్షి సమూహం ఉందండి ఆ సాక్షి సమూహంలో మనం ఒక్కళ్ళగా ఉన్నావా లేదా అనేది రాత్రి మన ముందున్న చివరి ప్రశ్న అండి ఆ సాక్షి సమూహం ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా ఆ సాక్షి సమూహంలో చోటు సంపాదించుకోవడానికి నువ్వు నేను రెడీగా ఉన్నావా లేదా అనేదే మన ముందున్న ఒకే ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరుందో లేదో వెతుక్కోండి ఈ మూడు రోజుల సభల్లో మీరు ఆ స్ఫూర్తిని నింపాలన్నదే మా తాపత్రయం మా తపన క్రీస్తు కొరకు ఉన్నతంగా మీరు బ్రతకాలి ఒక జ్వాల వలె మీరు ప్రకాశించాలి ఒక అద్భుతం మీరే కావాలి ఒక విప్లవం మీరే కావాలి అనేక మంది హృదయాలలో క్రీస్తును నింపేటువంటి గొప్ప సాధనాలు మీరు కావాలి ఈ లోకం కొరకు లోకాసల కొరకు క్రీస్తు దగ్గరికి వచ్చేవారిగా మీరు ఉండకూడదు ఏదో ఇస్తాడు నాకు ప్రభు అన్న ఆశతో ఆయన వైపు చూడకూడదు ప్రభువా నేను నీకు ఏమి ఇవ్వగలనని ప్రార్థించాలి ప్రభువా నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు ప్రభు ఒక భక్తుడైతే అలాగే ప్రార్థిస్తాడు ఏమంటాడో తెలుసా ప్రభువా నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసావు అదేంటో తెలుసా వెలకట్టలేని నీ ప్రాణం అమూల్యమైన నీ రక్తం నాకు నువ్వు వాగ్దానం చేసిన నిత్య జీవితం నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు ప్రభావా ఇక మిగిలింది నేను ఇవ్వాల్సిందే నా దేహాన్ని సజీవయాగంగా నీకు సమర్పించాలి నా ప్రాణాన్ని నీ పనిలో విడిచిపెట్టే అంత విశ్వాసపు స్థాయి నేను అవలంబించాలి నా పాదాలు నా చేతులు నీ పనిలో అరిగిపోవాలి కరిగిపోవాలి నా గొంతుని సత్యసు వార్తను వినిపించడంలో మోగబోయేంతగా పలకాలి ప్రభు నీ కొరకు నేను ఒక అద్భుతమైన సాధనంగా మండిపోవాలి ఒక కొవ్వొత్తిలా ఈ లోకం కొరకు ప్రకాశించాలి ఒక జ్యోతిలా ఈ లోకమందు ముందు నీ కొరకు నేను మరణించాలి నేనే నీకు ఇవ్వాల్సింది మిగిలిపోయింది తప్ప నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు ప్రభు ఇది ఒక అచంచలమైన క్రైస్తవ విశ్వాసానికి పునాది కానీ ఈరోజు క్రైస్తవులు భిన్నమైన బోధలతో దారి తప్పిపోతున్నారు ప్రభువా నాకేమిస్తావు నిన్ను నమ్ముకుంటాను నాకేమిస్తావు నీ వద్దకు వస్తాను నాకేమిస్తావు నీకెంతో కంతిస్తాను నాకేమిస్తావు 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 ప్రతిరోజు ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన ఇదే ఎదురుచూపు కానీ నిజమైన భక్తుల లేరు ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసావు ప్రభువా ఇక మిగిలింది ఒకే ఒకటి ప్రభువా నీకు నేనేదైనా ఇవ్వాల్సి ఉంటే అదే ప్రభువా అది నా కాలమా నా దేహమా నా ప్రాణమా నాకున్న సమస్తమా ఇక ఏదైనా మిగిలింది అంటే నా కళ్ళ ముందు నేను ఇవ్వాల్సిందే కానీ నువ్వు ఇవ్వడానికి ఇంకేం లేదు ప్రభువా నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేసావు ప్రభు నిత్య జీవితం కంటే విలువైనది ఏది లేదో మీ భూమి మీద ఉన్న వెండి బంగారాలు దానికి సాటి కావు భూమి మీద ఉన్న ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు దానికి ఎందుకు ఎనరా ఎందుకు ఎన్నికలు రావు దాని ముందు ఎందుకు కొరగవు దాని ముందు నీ కోట్లు నీ ఆస్తులు నీ అంతస్తులు నీ పదవులు నీ ఐశ్వర్యాలు నీకున్నటువంటి చదువులు నీకున్నటువంటి ఉద్యోగాలు వాటి ముందు ఎందుకు కనబడవు కానీ ఇంకా ఈరోజు క్రైస్తవ్యం ఏ దుస్థితిలో ఉందో తెలుసా పసిపిల్లల స్థాయిలో పాఠాలు నేర్చుకునే వయసులో ఉన్నారు ఎప్పుడు మీరు పెద్దవారు అవుతారు ఎప్పుడు బలమైన ఆహారం తింటారు ప్రభు నాకేమిస్తావు 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 ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినా కూడా నాకేమిస్తాడో ఆయన్ని అడగండి నాకేమిస్తాడో అడగండి ఎప్పుడు ఇదే భావజాలమైతే నువ్వు దేవుని కోసం ఎప్పుడు మండుతావు ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడే భక్తుడి గురించి నువ్వు దీపానివి కావా నువ్వు వెలుగునిచ్చే జ్యోతివి కావా మీరు లోకమందు జ్యోతుల వలె ఉండాలన్న మాట దేవుడు చెప్పలేదా మీరు ఎప్పుడు అడుగుతూనే ఉంటారా ఎవరా మీ దేహాన్ని సజీవయోగంగా ప్రభుకి ఇవ్వరా మీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వరా ఆయన కొరకు బ్రతికే సాధనాలుగా మీరు మారరా ఆయన నీతిని వ్యాపింపజేసే ఉన్నతమైన వ్యక్తిత్వంతో నింపబడలేరా ఏ ఆయన స్ఫూర్తిని మీలో నింపే బోధలు మీరు వినట్లేదా ఆ బోధ విన్నప్పుడు మీలో స్ఫూర్తి కలగట్లేదా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారే ఆనాటి శిష్యులు వారి వెంట ఏ మాత్రం యోధ సంప్రదాయాలకు భయపడక ధైర్యంగా నడిచారే యోహన్న లాంటి స్త్రీలు కూచా భార్యకు యోహన్న మగ్ధలేనే మరియ ఇలా ఎందరో స్త్రీలు ఆయనను వెంబడించారే ఆ తర్వాత ఫీబే లాంటి ఉత్తమరాళ్ళు సముద్రాలు దాటి మరీ సువార్తను తీసుకుని వెళ్ళిపోయారే పత్రికలు చేత్తో పట్టుకొని లూదే లాంటి ఉత్తమరాళ్ళు ప్రిస్కిల్ లాంటి ఉత్తమరాళ్ళు ఎందరో స్త్రీలు ఆయన కొరకు బ్రతికి చనిపోయారే ఎంతోమంది భక్తులు అపోస్తలు అపోస్తుల తర్వాత సేవలకు వచ్చినటువంటి ప్రారంభ క్రైస్తవ విశ్వాసులు ప్రభు పరిచర్య కొరకు తమ ప్రాణాలను మంచినీళ్ల ప్రాయంగా వదిలేసుకుని ప్రభువా నీకేమివ్వగలనని చూశారే స్థఫను మనలాంటి వాడైతే క్రైస్తవం ఈరోజు ఇక్కడ దాకా వచ్చేదా యాకబు కూడా మనలాంటి వాడైతే క్రైస్తవం ఇక్కడ వరకు వచ్చేదా అపోస్తలుడు మనలాంటి వాళ్ళైతే క్రైస్తవం ఇక్కడికి వచ్చేదా ఒక ఎపప్ర ఒక ఎపప్రుదితూ ఒక తీతు ఒక తిమోతి ఒక ఎరస్తు ఒక యోహాను పద్మాసు పరవశిగా చచ్చిపోయాడు హతసాక్షులు అయిపోయారే వాళ్ళు మనలాగే ప్రభు నాకేమిస్తావు నాకేమిస్తావు ఇల్లు ఇస్తావా ఆస్తిస్తావా అంతస్తులు ఇస్తావా భూములు ఇస్తావా ఉద్యోగాలు ఇస్తావా వ్యాపారాలు ఇస్తావా వెండిస్తావా బంగారం ఇస్తావా ఆరోగ్యం ఇస్తావా విదేశాలకు పంపిస్తావా పెళ్ళిళ్ళు చేస్తావా ఇలాంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ 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 అపోస్తుళ్ళు కూడా చచ్చిపోయి ఉంటే క్రైస్తవం ఎక్కడి వరకు వచ్చేదా మీరు అసలు క్రైస్తవంలోకి వచ్చేవారా ఈ దేశానికి సువార్త వచ్చేదా నీ ప్రాంతానికి సువార్త వచ్చేదా మరో ప్రాంతానికి సువార్త వెళ్ళేదా ఆగిపోయేది ఈరోజు సువార్త కడ్డుబండలుగా మారింది ఎవరో తెలుసా మతోన్మాదులు కాదు మనమే మనమేనండి ఎందుకంటే మన స్వార్థం కోసం మనం ఆలోచిస్తాం మన కంఫర్ట్ కోసం మనం చూసుకుంటాం మన సుఖం కోసం మనం వెంపర్లాడతాం మన సంతోషం కోసం మనం చూస్తాం మనకు అసలు గంట లేటే అవ్వకూడదు కదా వాకింగ్ కూడా తగ్గించి చెప్పాలి మనకి టైమింగ్స్ ఉంటాయి లేకపోతే వాచ్ చూసుకుంటాం సినిమాకి వెళ్తే వాచ్లు చూడడం పెళ్ళిళ్ళకి వెళ్తే వాచ్లు చూడడం ఫంక్షన్లకి వెళ్తే వాచ్లు చూడడం సభకు వస్తే ఆ జబ్బేంటో నాకు అర్థం కాదు కానీ వాచ్లు చూస్తాం ఈడెప్పుడు ముగిస్తాడా అని అంత బాధతో ఇక్కడికి ఎందుకమ్మా రావడం నాకు అర్థం కాదు అంత బాధతో ఇక్కడికి రావడం ఎందుకు నీకు అవసరమైతే నీకు కలిసి వచ్చేది అయితే తెల్లవారులు ఉండమని ఉంటాను అది తెలియదా పొద్దునకు ఒక పదివేలు కలిసి వస్తుందనుకో వెళ్తాడా ఇక్కడ నుంచి పొద్దునకు ఒక లక్ష రూపాయలు వస్తుందనుకో ఒక్కడ కదులుతాడా కుర్చీలోంచి కదలరు ఎందుకంటే ఒక లక్ష గెయిన్ అవుతాం కాబట్టి అంటే మన కంఫర్ట్ మనకి ముఖ్యం దేవుని కోసం మనం ఏం కోల్పోలేము దేవుని కోసం మనం ఏం ఇవ్వలేము దేవుని కోసం మనం ఏం చేయలేము మనకి భయం అదే మన కోసం అయితే దేవుడు అన్నీ ఇది మన స్వార్థం స్వార్థం క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడే సువార్త చచ్చిపోయింది ప్రియులారా స్వార్థం నాలాంటి సావకుల్లోకి వచ్చిన స్వార్థం నీలాంటి క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన సువార్త చచ్చిపోయింది దేవునికి మిగిలేదు కన్నీరు మాత్రమే ఇంకేం ఉండదు దేవుడు ఆశించేది మనం ఇవ్వకుండా మనం ఆశించేది దేవుడు ఎప్పుడిస్తాడని ఎదురు చూస్తూ బ్రతికినంత కాలం క్రైస్తవ జీవితం ఎందుకు పనికిరాదిగానే మారిపోతుంది ప్రభుకు ఉపయోగపడే సాధనాలుగా వారు ఉండరు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండరు ప్రభు కోసం పనిచేసి చచ్చిపోయే హతసాక్షులుగా మారిపోవాలని వారు అనుకోరు ప్రభు ఈ ప్రాణం నీది ప్రభు అని చెప్పే ధైర్యం ఉండదు అలాంటి సాక్ష్యపు జీవితం కూడా మన దగ్గర ఉండదు మనం ఎంతసేపు మనస్వార్థం కోసమే బ్రతుకుతాం చివరికి మన పిల్లలను కూడా అలాగే పెంచుతామండి ప్రభువుని అడగరా ప్రభుని అడుగు యూట్యూబ్లో వీడియోలు కూడా అవే ప్రభు మీకు ఇస్తాడని పాప చెప్తుంది మన ప్రముఖ బోధకుని కూతురు ప్రభు మీకు ఇల్లు ఇస్తాడు ప్రభు మీకు అవి ఇచ్చేస్తాడు ప్రభు మీకు ఇవి ఇచ్చేస్తాడు అడగండి మనం వేసేయని ఇంక అడగడమే ఇంకెప్పుడు ఏసేయని అడగండి అడుగుతూ సావండి అంతే దేశం కోసం పోరాడే సైనికుడు కూడా ఏమంటున్నాడు తెలుసా దేశమాను నాకేమిచ్చావని నేను అడగను బోర్డర్లో చచ్చిపోవడానికి సిద్ధపడి దేశం కోసం నేనేమిచ్చానని ఆలోచిస్తానంటాడు ఒక సైనికుడు నిన్నేమన్నాడు తెలుసా ప్రభు నిన్ను నన్ను ఏమన్నాడు తెలుసా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అన్నాడని ఎంత పెద్ద పేరు పెట్టించాడండి ఆయన మనల్ని నమ్మి మనల్ని నమ్మి ఎంత పెద్ద పేరు పెట్టాడండి ఏమైనా న్యాయం చేస్తున్నామండి మనం ప్రభు కోసం ప్రభు కోసం కదలగలమా మనం ప్రభు కోసం మాట్లాడగలమా మనం ప్రభు కోసం ఐక్యంగా ఉండి పని చేయగలమా ప్రభు కోసం అబద్ధాన్ని ధైర్యంగా ఖండించగలమా ప్రభు కోసం నిజాలు నిర్భయంగా ఆయన మాట్లాడినట్టు మాట్లాడగలమా ఎవరికి భయపడకుండా మనకు చాలా గుర్తొచ్చేస్తాయి మన ఫ్యూచర్ అందంగా కళ్ళ ముందు కనబడిపోతూ ఉంటుంది నువ్వేమనుకుంటావంటే వందేళ్ల జీవితం నాది గతుకులు లేని ప్రయాణం చేయాలనుకుంటావు రేపే ఆగిపోతావేమో నీకు తెలీదు కానీ నీ మైండ్లో మాత్రం ఒక వెర్రితనం జీవితకాలం అంతా ఉంటుంది ఆ వెర్రితనంతో బ్రతుకుతున్నంతకాలం ప్రభు కోసం తెగింపు రాదు కానీ మన పితరులు తెగించారు అపోస్తలు తెగించారు వారు ప్రభు కోసం ఉన్నతంగా పరిచయం చేశారు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వారికి లోకము యోగ్యమైనది కాదు విశ్వాస వీరుల జాబితా చదువుకుంటుంటే అది మనకు స్ఫూర్తి అబ్రహామా ఈ దేశం నీది అంటే గుడారాల్లో బతుకుతున్నాడు ఏ దేశం నీది అంటున్నాను కదా అంటే ఆయన అంటున్నాడు నాకు ఈ దేశం వద్దు ప్రభువా ఆ దేశం కావాలి ప్రభువా అన్నట్టు ఆ స్ఫూర్తి మనలో ఉందా ఆ స్ఫూర్తి మనలో ఉందో చెప్పండి మనమే ఉంటాం తెలుసా దేశం అంతా వద్దు కానీ ప్రభా ఈ హైదరాబాద్లో మంచి ఫ్లాటు నాలుగు నాలుగు సెంట్లు భూమి ఇచ్చేసాలు ప్రభా మన ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళు దేశం ఇచ్చేస్తే వాళ్ళు అంటున్నారు కదా మా వద్దు ప్రభా పునాదులు గల పట్టణము కొరకు అబ్రహము విశ్వాసాలకు తండ్రి ఎదురు చూస్తున్నాడు అది మన దృష్టిలో ఆశీర్వాదమే కాదు మన దృష్టిలో ఏదయ్యా ఆశీర్వాదం అంటే నిత్య జీవితం కాదు మన దృష్టిలో ఆశీర్వాదం మరి ఏదయ్యా నీ దృష్టిలో ఆశీర్వాదం అంటే మనం కొనుక్కున్న కారు ఆశీర్వాదం మనం కొనుక్కున్న బండి ఆశీర్వాదం తుప్పు పట్టిపోయే ఇనుప మొక్కలు కూడా మనకు ఆశీర్వాదాలే కూలిపోయే బిల్డింగ్లు మనకు ఆశీర్వాదాలు కొత్తగా కొనుక్కున్న కొత్త షూలు మనకు ఆశీర్వాదాలు ఉద్యోగం వస్తే ఆశీర్వాదం వ్యాపారం బాగుంటే ఆశీర్వాదం నాలుగు రూపాయల జేబులో గలగల్లాడుతుంటే ఆశీర్వాదం నిత్య జీవితం ఆశీర్వాదం కాదా అది దుష్టత్వం నుంచి విడిపించబడటం ఆశీర్వాదం కాదా ప్రభు రక్షణ మనకు దొరకటం ఆశీర్వాదం కాదా ఆత్మీయ ఆహారం భుజించడం ఆశీర్వాదం కాదా ప్రభు కొరకు బ్రతకటం ఆశీర్వాదం కాదా ప్రభు పరిచర్యలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం ఆశీర్వాదం కాదా ప్రభు పరిచర్య కొరకు చచ్చిపోవడం ఆశీర్వాదం కాదా అలాంటి వేరమరణం పొందాలనుకోవడం ఆశీర్వాదం కాదా ఒక స్టెఫన్ ఆశీర్వదింపబడ్డాడు నన్ను అడిగితే నేను అదే చెప్తా ప్రభు నాకు అలాంటి ఆశీర్వాదం ఈ ప్రభు అని ఎన్నిసార్లు అడిగాను తెలుసా నా తండ్రినే ప్రభు నువ్వు ఇస్తే నాకు అలాంటి ఆశీర్వాదం ఈ ప్రభువ నా నా అన్న స్టెఫను అది ప్రభు ఆశీర్వాదం అంటే మరణం పొందాడు నా అన్నయ్యను యాకోబు అది ప్రభు ఆశీర్వాదం అంటే నాకు అలాంటి ఆశీర్వాదం కావాలి ప్రభువ నీ సేవలో నా అన్నయ్యను యోహాను అది ప్రభు ఆశీర్వాదం అంటే పద్మాసుద్వేపులో పరవాసిగా చచ్చిపోయాడు నీ సేవలో మరణించడం ఆశీర్వాదం నీ కొరకు శరీరాన్ని నలగొట్టుకోవడం ఆశీర్వాదం నీ కొరకు శరీరాన్ని సజ్జవ్యాగంగా సమర్పించడం ఆశీర్వాదం నా ప్రభువుకు నేనేమివ్వాలని ఎదురు చూడడం ఆశీర్వాదం ఉందా నీ బ్రతుకులు అలాంటి ఆశీర్వాదం నీ ముందున్న మన భక్తుల జీవితాల్లో మన మనకు స్ఫూర్తిని నింపిన భక్తుల జీవితాల్లో అలాంటి ఆశీర్వాదం ఉంది మన జీవితాల్లో లేకుండానే చచ్చిపోతామేమన్నా భయం ఉంది ప్రియులారా ప్రియులారా మనం ఆస్తులు అంతస్తులు ఇవి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవి ఆశీర్వాదాలు అనుకుంటే మనం అదే భావజాలంతో బతికి చచ్చిపోతే ఇక క్రైస్తవ్యం మనం మన దగ్గర ఆగిపోతుంది ఏమండి మీది సువార్తను వ్యాపింపజేసే పాదాలు కావాలి కానీ సువార్తను మీ పాదాలతోనే తొక్కేసే పాదాలు దయచేసి కాకూడదండి మీకు దండం పెడుతున్నాను అలాంటి జీవితాలు మీ దగ్గర ఉంటే దయచేసి వాటిని వదిలేయండి ప్లీజ్ మీకు చేతనైతే క్రైస్తవ్యాన్ని వెలిగించండి నిద్రపోతున్న వారిని మేల్కొల్పండి పడిపోతున్న వారిని తిరిగి కట్టండి నిలబెట్టండి ఐకమత్యంగా ఉండండి సేవకులకి సపోర్ట్ చేసి సత్యం ప్రకటించే వారితో వెన్నంటి ఉండి వారిని మునుముందుకు నడిపించండి మీరు కూడా మీ వంతు పాత్ర పోషించండి ప్రభు కొరకు మీ జీవితాలు సచీవయాగంగా సమర్పించండి అలాంటి వారి కొరకు ఆయన ఆకాశము నుండి పరిశీలనతో ఎదురు చూస్తున్నాడు తెలుసా తెలుసా అందులో నువ్వు ఉండాలన్నదే నీ సహోదరుడుగా నా ఆశ మూడు రోజుల పాటు ఇక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడేనంటే కారణం ఏంటో తెలుసా నేను ఈ హైదరాబాదు పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను దేవుని ప్రేమను బట్టి దేవుని వాక్యంతో రగిలించినటువంటి స్ఫూర్తి నీలో చచ్చిపోకూడదు అంతే అది నీలో మండాలి ఒక జ్వాలగా అది దేవుని వాక్యం నీలో ప్రకాశించాలి నువ్వు అనేకుల హృదయాలలో స్ఫూర్తిని నింపే మారాలి ఆ ప్రభావం వ్యాపిస్తూ ఉండాలి వ్యాపిస్తూ ఉండాలి అట్టి ధన్యత మీరు సొంతం చేసుకోవాలన్నదే మా ఆశ ఏం ఆశించి ఇక్కడ సభలు బెట్టల మీ నుంచి మేము ఆశించాం మీరు కావాలనుకుంటే నేను యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసుకోండి ఎప్పుడు నా అకౌంట్ నెంబర్లు ఇవ్వడం కానీ లేకపోతే మీరు నాకు సహాయం చేయండి అని అడగడం కానీ మేము ఎప్పుడు చేయాలి చేయం కూడా అదొద్దు మీరు దేవుని కోసం బ్రతకండి చాలు ప్రభు అట్టి ధన్యతను మనకు అనుగ్రహించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా తండ్రి ఇంతవరకు ఎంతో విలువైన ఎంతో శ్రేష్టమైన వాక్కులు మా హృదయాలలో మండింపజేశారు ప్రభువ మీరు కోరుతున్నారు తండ్రి చాలా స్పష్టంగా మీరు కోరుకుంటున్నారు మేము మేమందరం మీ పనికి సాధనాలుగా మీకు కావాలి అందుకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి ప్రభావ మా జీవితాలు మీ సొంతం కావాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభు మీ ఆలోచనల్లో మేము ఉన్నాం తండ్రి మీ ఉద్దేశాల్లో మేమందరూ ఉన్నాం ప్రభు అందుకే ఈరోజు అనేక మంది మీ బిడ్డలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తండ్రి మీ ఆత్మశక్తితో మీ ఆత్మ సహాయంతో వారి హృదయాలలో స్ఫూర్తిని నింపేటువంటి మాటలు మీరు మాట్లాడారు తండ్రి కొందరైనా మీ సత్యానికి దగ్గర కావడానికి ప్రభు నేను పెద్ద కోరిక కోరుతున్నానేమో తండ్రి ఈ వాక్యం విన్న వారందరూ మీ సత్యానికి దగ్గర కావడానికి మీ ఆలోచనల్లో మండడానికి రగిలిపోవడానికి సహాయం చేయండి అట్టి జ్వాల అట్టి పరిశుద్ధమైన పవిత్రమైన జ్వాల మీ వాక్యాన్ని బట్టి వారి హృదయంలో రగిలించండి తండ్రి ప్రభావ మీ ప్రేమకు పాత్రులుగా అందరినీ ఎంచినందుకు స్తోత్రం మీ పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి మీ పర సంబంధమైన దీవెనలతో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ సభలు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కూడి వచ్చిన సంఘస్థుల్ని అలాగే ఎంతమంది సేవకులైతే ఉన్నారో నాతో పాటుగా వారిని ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ఇంకా ఈ పట్టణాలకు మీ వాక్యపు వెలుగులు విరజిమ్మడానికి అనేక మందిని నిలబెట్టుకోండి ప్రభావ మీ సత్యంలో అనేక మందిని నడిపించండి నిలబెట్టండి మీ పిల్లలు ఇప్పుడు ప్రయాణమే వెళుతూ ఉన్నారు తండ్రి మీ వాక్యంతో వారి హృదయాలు సంధించి ఆ ముద్ర వారి హృదయాల్లో వేసి క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి మీ చిత్తమైతే జనవరి రెండు మూడు నాలుగు తేదీల్లో సభలు మీ అపూర్లో ఘనంగా జరిపించండి తండ్రి ప్రభా మీ పిల్లలందరినీ బలపరచండి స్థిరపరచండి మీ సత్యవాక్యముతో సంధించి నిలబెట్టమని ప్రాధేయపడుతూ మీ పిల్లలందరినీ మీ పవిత్రమైన వాక్యానికి అప్పగిస్తూ నామంలో ఈ ప్రార్థన మనములు సమర్పించుకునిచున్నాం మా కన్నా తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యువాల్ థ్యాంక్ యూ ఆది నీవే అంతం నీవే ప్రభవం నీవే ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓ మఘయు నీవే విలయం నీవే స్థిర నిలయం గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काव